ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं दृश्यमानस्य सर्वस्य जगतस्तत्त्वमीर्यते ब्रह्मशब्देन तद्ब्रह्मा స్వప్రకాశాత్మరూపకం. సో ఈ మహావాక్యం చూస్తూ ఉన్నాము, అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యం. దాంట్లో ఆత్మ అనే దాన్ని చూసినాము, ఇక బ్రహ్మ అనేది. ఇప్పుడు బ్రహ్మను తెలియుట, బ్రహ్మను అర్థం చేసుకునుట అనేదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో సాధారణంగా జనులు బ్రహ్మను అర్థం చేసుకునుట అనేదానికి ఏ విధంగా ముందుకు వెళ్తారు, అడుగు ముందుకు వేస్తారంటే, ఈ జగత్తుతో సంబంధం లేకుండా బ్రహ్మను భావన చేయుట అన్నట్టుగా అడుగు ముందుకు వేస్తారు. బ్రహ్మ అంటే ఏమని చెప్తారంటే జగత్తు యొక్క కర్త అని చెప్తారు. అంటే ఈ జగత్తు సత్యం, ఒక పెద్ద ఆయన కూర్చుని కుమ్మరివాడు కుండలను చేసినట్టుగా ఈ జగత్తును ఒక పెద్ద ఆయన తయారు చేశాడు. జగత్తు యొక్క కర్త బ్రహ్మ, పరబ్రహ్మ దేవుడు అని అలా చెప్తారు. అది చాలా తొలి దశ, తత్వాన్ని చెప్పడంలో తొలి దశ. అయితే నెక్స్ట్ స్టెప్లో ఎలా చెప్తారంటే, బ్రహ్మ జగత్ కర్త అని చెప్పరు, బ్రహ్మ జగత్ కారణం అని చెప్తారు. కర్త అనే మాట తీసేసి కారణం అనే మాట పెడతారు. కారణం అనడం కంటే ఉపాదానం అంటే ఇంకా బాగుంటుంది. బ్రహ్మ జగత్తునకు ఉపాదానము, అంటే ది స్టఫ్ ఆఫ్ విచ్ దిస్ యూనివర్స్ ఈజ్ మేడ్ అని అర్థం. ఇప్పుడు చపాతీలు తయారు చేయడానికి ఆటా కావాలి. అంటే మీరు ఒక్కొక్క చపాతీ ముద్ద తీసి ఇలా చేయటం కాదు, చపాతీల మెషిన్ ఒకటి ఉంటుంది, నేను చూసాను ఆ మెషిన్. ఆ చపాతీల మెషిన్లో ఏం చేస్తారంటే చపాతీ పిండి పోసేస్తారు ఒకవైపు, దాంట్లో అది ఇస్తుంది, ఓ బస్తా దీంట్లో పోయి 50 కేజీలు పిండి పోయి, పిండి పోసేస్తాడు, 20 లీటర్ల వాటర్ పోయి, వాటర్ పోసేస్తాడు, పోసేసి మూతలు వేసేసి స్విచ్ ఆన్ చేస్తాడు. ఆన్ చేస్తే ఇంకా అది అన్ని లోపలేమో సౌండ్లు వస్తూ ఉంటాయి. అంటే అది పిండిని నీళ్ళలో కలుపుతుంది, నీడింగ్ అని దాన్ని ఇలా ఇలా సాగదీస్తుంది, ముద్ద చేస్తుంది, తర్వాత ఉండలు చేస్తుంది, ఒక్కొక్క ఉండని అది ఫీడ్ చేస్తుంది, అక్కడేమో హీటర్ ఉంటుంది, అన్నీ చేసి ఇటు చపాతీలు వస్తూ ఉంటాయి. మొట్టమొదటి సౌండ్లు వస్తాయి, గడగడగడగడగడ సౌండ్లు వస్తాయి 5 నిమిషాలు. ఆ తర్వాత ఇంకా చపాతీలు వచ్చే ముందు అది కోత ఒకటి కూస్తుంది. మనం బుట్ట పెట్టేస్తే దాని నిండా చపాతీలు పడుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ చపాతీలకి స్టఫ్ ఏమిటి? ఆట. అక్కడ మీకు అది స్పష్టంగా ఆట నుంచి చపాతీలు అని వస్తుంది. అలాగే డోనట్ మెషిన్ కూడా అలాగే, డోనట్ అనే మెషిన్లో కూడా ఆ పంచదార, తర్వాత ఆట, నీళ్ళు, ఆయిలు ఇవన్నీ ఫీడ్ చేసేస్తాడు. దాంట్లో అది వాడు ఇచ్చిన ప్రపోర్షన్స్ ప్రకారం షుగరు అన్నీ ఫీడ్ చేసేస్తాడు. ఫీడ్ చేసి స్విచ్ ఆన్ చేస్తాడు, మూతలన్నీ పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తాడు. మీరు మూతలు పెట్టేదాకా స్విచ్ ఆన్ అవ్వదు, మరి మెషినరీ అంటే ఏమిటనుకుంటున్నారు? చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. మూతలన్నీ ఫిక్స్ అయ్యే వరకు మెషిన్ ఆన్ అవ్వదు, ఎందుకంటే లేకపోతే అవన్నీ కింద మీద పడతాయి. అసలు కింద ఏది పడడానికి వీల్లేదు, అలాగ టిప్ టాప్ కండిషన్లో మెషిన్స్ ఆపరేట్ చేస్తారు. సో అది ఆన్ చేయగానే సౌండ్లు వస్తాయి, గడగడగడగడగడేమో సౌండ్లు వస్తాయి, ఇంకా డోనట్స్ వస్తూ ఉంటాయి. ఇది ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షను. ఆ డోనట్స్ ఎప్పుడు మెషిన్ ఆన్ చేస్తాడో వాడు అక్కడ బోర్డు పెడతాడు, ఆ టైంకి జనం అందరూ పోగవుతారు. అక్కడ వాళ్ళు ఆ డోనట్స్ తయారు చేసే ప్రక్రియ అంతా చూస్తారు, టూరిస్ట్ అట్రాక్షన్. తర్వాత కొనుక్కుంటారు కూడా హాట్ హాట్ డోనట్స్. సో ఆ రకంగా భగవంతుడు దీన్ని ఏ మెటీరియల్తో తయారు చేశాడు అనే ప్రశ్న ఉదయిస్తే, ఈ జగత్తుకు భగవంతుడే ఉపాదానము అని రెండవ మాట. దీంట్లో ఏమని చెప్పారంటే, జగత్తుకి ఈశ్వరుడు కర్త అని తెలుసుకోవటానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు, చిన్నపిల్లలు కూడా తెలుసుకుంటారు దాన్ని చెప్పగానే ఓహో అలాగా. ఎందుకంటే కుమ్మరివాడిని చూసే అనుభవం ఉంటుంది కనుక ఆ అనుభవాన్ని దీనికి అన్వయించుకుని ఈ జగత్ అనేటువంటి దీన్ని పెద్దది ఒకటి ఒక ఆయన తయారు చేశాడు. ఆయన మామూలు వాడు అయ్యి ఉండడు, ఎందుకంటే కుమ్మరివాడుతో పోలిస్తే ఆయన చాలా చాలా కొన్ని కోట్ల 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 రెట్లు
గొప్పవాడు అయి ఉంటాడు. అంచేత ఆయనకి దేవుడు బ్రహ్మ అని పేరు పెట్టి ఆయన జగత్తుని చేసినాడు. అది ఫస్ట్ లెవెల్. ఆ లెవెల్లో అర్థం చేసుకోవడానికి పెద్ద ఎక్కువ తెలివితే అట్లా అక్కర్లేదు. కానీ బ్రహ్మయే ఉపాదానము, ఎందుకంటే బ్రహ్మకర్త అయితే మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఏ పదార్థంతో ఈ జగత్తును తయారు చేశాడు అంటే ఎవళ్ళెవళ్ళో ఏవేవో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వేదాంతులు ఏమన్నారంటే ఈ జగత్తును తయారు చేయడానికి ఉపయోగించినటువంటి పదార్థం ఏది గలదో అది కూడా బ్రహ్మయే, అంటే బ్రహ్మ తన నుండి ఈ జగత్తును తయారు చేశాడు. అలా కూడా ఉంటుందా? కర్త అన్నప్పుడు దృష్టాంతం ఏం చెప్పారు? కొమ్మరివాడు కుండల దృష్టాంతం చెప్పారు. ఇప్పుడు దృష్టాంతం మార్చుకోవాలి. సాలె పురుగు గూడు, సాలె గూడు దృష్టాంతం పెట్టుకోవాలి ఇక్కడ. అలా చేసుకోండి. కాబట్టి జగత్తునకు ఉపాదానము బ్రహ్మ అని సెకండ్ లెవెల్. ఇంకొక లెవెల్ ముందుకు వెళ్ళి చెప్పాలి ఏమిటంటే జగత్తునకు కర్త కాదు ఉపాదానము కాదు అధిష్టానము బ్రహ్మ అని. అది ఫైనల్. అంటే ఏమిటి? జగత్ అనేది అధిష్టానం అనే పదం ఎప్పుడు వాడారో అది ఇంకో పదాన్ని పట్టుకొస్తుంది. అధ్యారోపము అనే పదాన్ని పట్టుకొస్తుంది. అధ్యారోపణ లేకుండా అధిష్టానము ఉండదు. కాబట్టి మీకు జగత్తు అధ్యారోపము చేయబడుతోంది అంటే జగత్తు అక్కడ యథార్థంగా లేకున్నా మీరు మీ భావనతో జగత్తును ఉన్నదిగా మీరు చూస్తూ ఉన్నారు. అలా కూడా సంభవమా? లేనిదానిని చూడడం సంభవమేనా? సంభవమే. ఉదాహరణకి మీరు ఆల్చిప్ప చూసి వెండిని, ఆల్చిప్పను చూస్తూ ఉంటారు కానీ వెండిని చూస్తారు, ఆల్చిప్పను చూడకుండగా వెండిని చూస్తారు. కాబట్టి ఇప్పుడు వెండి అధ్యారూపమైనది, ఆల్చిప్ప అధిష్టానమైనది. అలాగే మీరు సర్పాన్ని చూస్తారు త్రాడును చూడకుండగా, త్రాడు అధిష్టానమైనది, సర్పము అధ్యారూపమైనది. కాబట్టి ఈ విధంగానే నానాత్వ విశిష్టమైన జగత్తును చూస్తారు మీరు పరబ్రహ్మను తెలియడానికి బదులుగా దానిపై నానాత్వ విశిష్టమైన జగత్తుని అధ్యారూపం చేస్తూ ఉంటారు. కాబట్టి జగత్తు అధ్యారూపమవుతుంది, బ్రహ్మ అధిష్టానమవుతుంది. ఎప్పుడూ కూడా అధ్యారూపము యొక్క తత్వము అధిష్టానమవుతూ ఉంటుంది. అధ్యారూపము నామరూపాత్మకంగా ఉంటుంది. అధ్యారో ఆ నామరూపాలని తత్వము అంటే నామరూపాలని తీసేయాలి. అనారోపితాకారం తత్వం. ఉదాహరణకు ఆభరణ ప్రపంచమునకు బంగారము అధిష్టానము అన్నప్పుడు ఆభరణ ప్రపంచం టేకప్ తీసుకుని దాన్ని తీసుకుని ఆ నామరూపాలని మీరు తీసిపారేయాల్సి ఉంటుంది. అంటే బుద్ధి యందు ఉన్న నామరూపాలు అక్కడ అధ్యారోపణం చేయబడుతూ ఉంటాయి. ఆ అధ్యారూపాన్ని వివేకముతో మీరు తిరస్కరించాల్సి ఉంటుంది. బాధ అంటే తిరస్కరించుట. ఎప్పుడైతే అధ్యారూపాన్ని తిరస్కరిస్తారో అధిష్టానం మిగిలి ఉంటుంది. కాబట్టి నామరూపములతో మొదలుపెట్టి అధ్యారూపమును అధ్యారూపముగా గుర్తించి తిరస్కరిస్తే మిగిలేదే అధిష్టానము, దానికే తత్వము అని పేరు. అది బ్రహ్మ. అది అంటే ఇప్పుడు నేను బ్రహ్మకి ఎలాగా ముందుకు అడుగు వేసినాము, జగత్తుతో జగత్తును పట్టుకుని బ్రహ్మ వైపు అడుగు వేసాం మనం. మీరు గమనించారా లేదా? దీన్ని వేదాంతము అంటారు. పురాణాల్లో ఎలా ఉంటుందో తెలుసునండి. జగత్తుతో మొదలుపెట్టాడు, దేవుడితో మొదలు పెడతాడు. దేవుడు ఉన్నాడు, ఆయనేమో నిద్రపోతున్నాడు. ఎక్కడ నిద్రపోతాడు? సముద్రంలో నిద్రపోతాడు. ఇంకా సృష్టి కాలేదు కదా, సముద్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి వెర్రి వెర్రి ప్రశ్నలు అడగడం మానేసి నోరు మూసుకుని విను. ఆయన సముద్రంలో పాము మీద నిద్రపోతున్నాడు. అప్పుడు సృష్టి చేయాలని ఆయనకు అనిపించింది. తను నిద్రలేచి సృష్టి చేయడం అనవసరం. అందుకోసం తన నాభి కమలం నుండి, నాభి నుండి ఒక పద్మాన్ని సృష్టిస్తాడు. ఆ పద్మం అలాగా పైకొస్తుంది. ఆ పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు. ఇది ఇంకా జగత్తు రాలేదు, ఇవన్నీ వచ్చాయి. ఆ బ్రహ్మదేవుడితోటి నువ్వు జగత్తును సృష్టించు అని అంటాడు. అంటే ఆయనకి ఎలా సృష్టించాలో తెలియదు. తెలియకపోతే నువ్వు తపస్సు చేయి, తపస్సు చేస్తే తెలుస్తుంది అని ఒక ఆకాశవాణి వినపడుతుంది ఆ బ్రహ్మదేవుడికి. ఆకాశవాణి వినపడుతుంది, మళ్ళీ దాంట్లో ఆకాశం ఒకటి, ఇంకా సృష్టి కాలేదు. అప్పుడు ఆకాశవాణి మీద ఆయన తపస్సు చేస్తాడు.
ఆ మంత్రం కూడా ఆకాశవాణి ద్వారానే వినపడుతుంది. తపస్సు చేస్తే అప్పుడు ఇప్పుడు ఈ ఆకాశవాణి అన్నది ఇప్పుడు ఆ మాటకి ఎక్కడ విలువ లేకుండా ఉండేది. మా చిన్నప్పుడు మేము రేడియో ఎరగం, ఎలక్ట్రిసిటీ ఎరగం, రేడియో ఎరగం. అనాది మానవులుగా ఉండి ఇక్కడికి తేలేము, ఏదో ఈ జీవితం ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. సో అనాది మానవులో ఆది మానవులో వాటెవర్, ఒక ఆయన ఉండేవారు చిట్టన్న మేస్టార్ అని ఒక సజ్జనుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గర బ్యాటరీ ఆపరేటెడ్ రేడియో ఒకటి ఉండేది. మొత్తం ఆ గ్రామానికి ఒకే ఒక బ్యాటరీ ఆపరేటెడ్ రేడియో. ఇంతంత పెట్టెలు, ఒక పెద్దది ఏదో కట్టాలి, అక్కడ తాడులతోటి కట్టాలి. అదంతా రిసెప్షన్ రిసీవింగ్ అన్నమాట, రేడియో సిగ్నల్ రిసీవ్ చేసుకోవడానికి ఒక పెద్ద తాడు లాంటిది ఏదో కట్టాలి. అక్కడ ఇంత విశాలమైనటువంటి వస్త్రం, పట్టు వస్త్రంలో ఉండేది ఒకటి, ఇంత పొడుగు, అది ఇలా కడితే అది రిసీవ్ చేసుకుంటుంది. అది కైండ్ ఆఫ్ యాంటీనా, రేడియో యాంటీనా, పెద్ద పెట్టి. అప్పుడు చెప్పేవాళ్ళు ఆ పెట్టిలో ఒక ఆయన కూర్చుని వార్తలు చెప్తాడంటే కాబోసం అనుకునేవాళ్ళం మేము. అయితే మాకు డౌట్ వచ్చేది, మనిషి పెట్టిలో ఎలా పడతాడా అని. మొత్తానికి మనిషి కొంచెం ఒదిగి కూర్చో దగ్గ పెట్టిలాగే ఉండేది అది, అంత పెద్ద ఉండేవి ఆ పెట్టెలు, పెద్ద గూడులో పెట్టి. సో అలాంటివి పంచాయతీ బోర్డులో ఒక రేడియో, మా ఊళ్ళో దత్తుడు గారింట్లో ఒక రేడియో, దత్తుడు గారో లేకపోతే జమీందార్ గారు అలాంటి వాళ్ళు ఎవరో ఉంటారుగా, ఒక రేడియో. అవే ఎరుగుదాం ఆ పెట్టి లోపల కూర్చొని మాట్లాడేది. అలాంటిది ఈయన దగ్గర బుల్లి రేడియో, బ్యాటరీ ఆపరేటెడ్ రేడియో ఉండేది. ఆయన వాకింగ్కి వెళ్ళేప్పుడు కండువ లోపల దాచిపెట్టి ఆయన అది వింటూ వెళ్ళేవారు. ఆయన వెళ్తుంటే ఎదురుగా వెళ్ళిన వాళ్ళు స్టన్ అయిపోయేవారు, ఏమిట్రా ఏవో మాటలు వినపడుతున్నాయి, ఆకాశవాణి వినపడుతోంది, ఈయన నడిచి వెళ్ళాడు, ఈయన ఈయనేం మాట్లాడటం లేదు, ఏమిటా అని వాళ్ళు స్టన్ అయిపోతూ ఉండేవారు. ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ముందుకు వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు మీకు అర్థమైందా ఆకాశవాణి అంటే ఎలా ఉంటుందో? అలాంటి ఆకాశవాణి చిట్టన్న మాస్టర్ పక్కన నడిచిన వాడికి వినబడే ఆకాశవాణి లాంటి ఆకాశవాణి బ్రహ్మదేవుడికి వినబడింది. పురాణము గాథలంటే అన్నీ లౌకికానువాద రూపంగా ఉంటాయి. ఈ లోకానుభవాలని కొంచెం దానికి కొంత మసాలా యాడ్ చేసి పెయింట్ చేసి పెడితే పురాణ గాథలు అవుతాయి. సో బ్రహ్మదేవుడు అప్పుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆయనకి సృష్టి చేసే సామర్థ్యం కలిగింది. అప్పుడు జగత్తును సృష్టించినాడు ఆయన. ఇది పురాణ సృష్టి, అలా ఉండదు వేదాంతంలో. ఇక్కడ పరిస్థితి అది కాదు, ఇక్కడ జగత్తుకు అధిష్టానము బ్రహ్మ. ఈ కథ ఎందుకు చెప్పారంటే, మీకు అక్కడ దేవుణ్ణి ఎలా ఇంట్రడ్యూస్ చేశారు, హీజ్ ఇంట్రడ్యూస్డ్ నాట్ త్రూ జగత్. ఈ జగత్తు ద్వారా ఇంట్రడ్యూస్ చేయలేదు. ఈ జగత్తుని పక్కన పడేసి దేవుడు ఉన్నాడు అని అలా ఇంట్రడ్యూస్ చేశారు. అది పురాణ పద్ధతి. కానీ శాస్త్రం యొక్క పద్ధతి అలా ఉండదు, చాలా సైంటిఫిక్గా ఉంటుంది. ఈ జగత్తు ద్వారా మీకు ఆ దేవుణ్ణి ఇంట్రడ్యూస్ చేసినట్టు. ఇది ఎలా ఉందంటే, బంగారమును చెప్పాయా అంటే బంగారం అనేది ఓ దేవుడిది, అది మెరిసిపోతూ ఉంటుంది, అది వైకుంఠంలో ఉంటుంది అని చెప్పినట్టు. అలా కాదయ్యా, బంగారపు ఆభరణ ప్రపంచంలోకి వెళ్ళి ఆ ఆభరణాలని నామరూప నిరాశపూర్వకంగా, నామరూప తిరస్కారపూర్వకంగా మీరు ఆభరణాలని తెలుసుకుంటే, ఎప్పుడైతే అధ్యారూపం పోయిందో మిగిలి ఉండేది అధిష్టాన రూపమైన బంగారమే. ఆ విధంగా మీరు జగత్తుని చూస్తూ జగత్తు ద్వారా మీరు పరబ్రహ్మను చూడాలి. అంటే ఏమవుతుంది, జగత్తు లక్షణం అవుతుంది. అంతే కదండి, జగత్తుకే చూస్తూ జగత్తు ద్వారా పరబ్రహ్మను చూడాలంటే, ఇప్పుడు పరబ్రహ్మకి జగత్తు ఏమిటవుతుంది, లక్షణం అవుతుంది. ఎందుకంటే జగ దేని ద్వారా చూస్తారో అది దానికి, ఆ చూడబడేదానికి లక్షణము. ఎందుకని, చూపిస్తోంది కనుక. బ్రహ్మ లక్ష్యతే అనేన, దీని చేత బ్రహ్మ తెలియబడుతుంది, చూడబడుతుంది కనుక ఈ జగత్తు బ్రహ్మకు లక్షణము. అయితే ఎటువంటి లక్షణము, బ్రహ్మలో స్వరూపంగా ఉండి బ్రహ్మను చూపిస్తోంది అంటే జగత్తు సత్యమవుతుంది. ఇప్పుడు వెంకయ్య గారు ఎవరు అని అడిగారనుకోండి, అంటే
తల మీద పెద్ద కంతి, ఓ పెద్ద కంతి ఒకటి ఉంది, ఆ కంతి గలవారు వెంకయ్య గారు అని చెప్పారు. ఎవర్రా వెంకయ్య గారిని అడిగితే గుసగుసలాడితే ఆ కంతి ఉంది చూడరా, ఆ కూర్చున్న వాళ్ళలో పెద్ద కంతి ఉంది తల మీద, ఆయనే వెంకయ్య గారు అని చెప్తే అని వీడు గుసగుసలాడాడు. అప్పుడు వీడు ఇలా చూసుకుని అప్పుడు వాడికి కంతిని చూసి వెంకయ్య గారిని తెలుసుకుంటాడు. ఇప్పుడు ఈ కంతి వెంకయ్య గారి స్వరూపం అది, ఆయనలో భాగం. కంతి లేని వెంకయ్య గారు ఉండరు, కంతితో సహానే వెంకయ్య గారు ఉంటారు. అలాగా ఈ జగత్తు దేవుడికి కంతి వంటిదా? ఒకవేళ కంతి వంటిదైతే దాన్ని స్వరూప లక్షణము అంటారు. మీకు వెంకయ్య గారు కనపడ్డ తర్వాత కూడా ఆ కంతి అలాగే ఉంటుంది, వెంకయ్య గారిలో భాగంగా ఉంటుంది. ఆ రకంగా జగత్తు ద్వారా మీరు జగ బ్రహ్మను చూసినప్పుడు ఆ బ్రహ్మలో జగత్తు స్వరూపమై ఉంటుంది. అప్పుడు అంటే బ్రహ్మ ఉండడు, కేవల బ్రహ్మ ఉండడు, జగత్ అనే కంతితో కూడిన బ్రహ్మ ఉంటాడు. అదా మీరు చెప్తున్నది? కాదు. మరి ఇదేమి లక్షణం? ఇది తటస్థ లక్షణము. అంటే బ్రహ్మని చూడడానికి లక్షణంగా పనికొస్తుంది, కానీ బ్రహ్మస్వరూపంలో మాత్రం భాగము కాదు. ఏమంటే బ్రహ్మ సత్యం కదా, ఇది బ్రహ్మస్వరూపంలో భాగం కాకపోతే మరి ఇది ఏమైపోతుంది? మిథ్య అయిపోతుంది. ఇది మిథ్య అంటే ఏమిటనమాట? మిథ్యయ్యి అంటే సత్యము కానిదై, సత్యమును లక్షింపజేస్తుంది, సత్యము కానిదై సత్యమును తెలుసుకునుటకు సహకరిస్తుంది, దాన్ని మిథ్య అంటారు. దానికే అధ్యారోపము అని అంటారు. కాబట్టి ఈ విధంగా మీరు జగత్తు ద్వారా దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ మానవ స్వభావం ఎలా ఉంటుంది? దేవుణ్ణి జగత్తుతో సంబంధం లేకుండా ఎక్కడో పెడతాడు వీడు. జగత్తుకు సంబంధం లేకుండా దేవుడు ఎక్కడున్నాడు? వైకుంఠంలో ఉన్నాడు. వైకుంఠం ఎక్కడుంది? ఆసియా ఖండంలో ఉందా, ఐరోపా ఖండంలో ఉందా? అంటే ఈ ఖండాలు వేటిల్లోనూ లేదు. ఎక్కడుంది మరి? పైన ఎక్కడో ఉంది. పైన అంటే పైకి చూస్తే స్వర్గం కదా, దానికంటే పైన ఉంది. దానిపైన మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, వాటికంటే పైన ఉంది. అక్కడ ఉంది ఆ లోకం, వైకుంఠలోకం, అక్కడ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుడికి దండం పెట్టడం ఎలాగా, ఆయన్ని ప్రార్థించడం ఎలాగా? ఎందుకంటే కొన్ని కోట్ల 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 మైళ్ళ దూరంలో ఆయన ఉన్నాడు, ఆయనకి దండం పెడితే మాత్రం ఉపయోగం ఏమిటి? బిల్డింగ్లో ఉన్న ఆయనకి రోడ్డు మీద నిలబడి దండం పెట్టారనుకోండి, ఏమిటి ఉపయోగం? ప్రార్థిస్తే ఏమిటి ఉపయోగం? అంటే అక్కర్లేదు. ఆయన యొక్క రూపము వంటి రూపమును మనం ఇక్కడ దేవాలయంలో పెట్టి మనం ఇక్కడ ప్రార్థిస్తే ఆయనకి వినపడుతుంది అని ఈ విధంగా మానవుడు ఏర్పాటు చేసుకుంటాడు. చేసుకుని తీర్థయాత్రలో అవి చేస్తూ ఉంటాడు. మీ ఊళ్ళో మీరు దేవాలయం కట్టుకున్నారు కదా, మీ ఊళ్ళో మీరు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టారు, మీ ఊళ్ళో కట్టారు. మీ ఊళ్ళో కట్టినప్పుడు ఈ మీ ఊళ్ళో ఉండే ఆలయంలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆయన దేనికి ప్రతీక? వైకుంఠంలో ఉండే శ్రీ మహావిష్ణువుకి ప్రతీక. మరి తిరుపతి పరిగెడతారు ఎందుకు అస్తమానము? ఇదెందుకు? ఆ వైకుంఠం వెళ్ళలేదు కాబట్టి మీ ఊళ్ళో కట్టుకున్నారు కదా. మీ ఊళ్ళో కట్టుకున్న టెంపుల్కి తిరుపతిలో ఉన్న టెంపుల్కి తేడా ఏమిటి? అంటే ఆర్కిటెక్చర్ అవి తేడాగా ఉన్నాయనా, అందుకోసమా? ఏ మీ ఊళ్ళో ఉన్న స్వామి వెంకటేశ్వర స్వామి కాడా ఏమి? కాబట్టి ఇదంతా కూడా ప్రశ్న అడగవద్దు, నోరు మూసుకుని విను అనే లెవెల్లో ఉంటుంది. కాబట్టి స్వయంభూ అంటే ఆయన వైకుంఠంలో ఉన్నారు. స్వయం భవతి స్వయంభూ అంటే వైకుంఠంలో ఉన్నారని కదా మరి. కాబట్టి ఇది కాదు పద్ధతి, దేవుణ్ణి తెలుసుకునే పద్ధతి ఇది కాదు. మరి ఎలాగా? బ్రహ్మ దేవుడు జగత్తునకు అధిష్టానము, ఇది ఉత్తమోత్తమమైన పద్ధతి. మిగతావన్నీ కూడా దీని వైపు తీసుకొచ్చేటువంటి ఉపాయములు అని మీరు చెప్పినట్లయితే వాటికి కొంత సేవింగ్ గ్రేస్ అంటారు, వాటికి కొంత వాల్యూ వస్తుంది. దీనికి ఉపాయములు కావు అంటే అవి వాల్యూలెస్ అయిపోతాయి. దీనికి ఉపాయములు కాకపోవడం అలా ఉంచి ఈ సత్యం వైపు రావడానికి అవి ఆటంకములు అవుతాయి అన్నట్లయితే దట్ ఈస్ సంథింగ్ వెరీ అన్ఫార్చునేట్.
సో మరి జనులు ఆలోచించుకోవాలి ఇదంతా కూడా. వేదాంతం అంటే మరి అలాగే ఉంటుంది, పాడిన పాటే పాడడం కాదు వేదాంతం అంటే, ఇట్స్ రెవల్యూషన్. అంచేతనే వేదాంత జ్ఞానం ఎందుకు కలగట్లేదు అని అందరూ అడుగుతారు. శ్రవణం చేస్తాం, మననం చేస్తాం, అయినా ఎక్కడ ఉండాలన్న చోట అక్కడే ఉండిపోతాం. కారణం ఏమిటో తెలుసిన, రెవల్యూషన్ అది. మీలో ఆ రెవల్యూషన్కి కావలసిన ధైర్యము, ధీరహ అని అనేక పర్యాయాలు వస్తుంది మీకు ఉన్నదా. జనాలలో రెవల్యూషన్ మీద ఉండదు దృష్టి. దే డోంట్ వాంట్ టు రివోల్ట్. యు హ్యావ్ టు రివోల్ట్. రివోల్ట్ ఎగ్నెస్ట్ వాట్? యు హ్యావ్ టు రివోల్ట్ ఎవ్రీ ట్రెడిషన్ అండ్ బిలీఫ్ దట్ గోస్ ఎగ్నెస్ట్ ద ట్రూత్. యు హ్యావ్ టు రివోల్ట్. రివోల్ట్ అంటే ఊళ్ళో వాళ్ళతో దెబ్బలాడమని, వాళ్ళ దగ్గరికి కజ్జాయ పట్టుకోమని కాదు. రివోల్ట్ అంటే మీ మనస్సులో మీరు ఈ సత్యానికి అడ్డు వచ్చేటువంటి ప్రతిదాన్ని కూడా తిరస్కరించగలిగే ఆ ధైర్యం మీకు ఉండాలి. ఆ ధైర్యం వివేకాన్ని బట్టి వస్తుంది. స్పష్టంగా మీరు దర్శించగలగాలి ఆ సత్యాన్ని. ఆ ధైర్యం మీకు ఉండాలి. అప్పుడే మీకు మీలో ఆ రివోల్ట్ ఉన్నట్టు లెక్క. ఆ రివోల్ట్ మీలో ఉందా? వేదాంతంలో చాలాసార్లు చెప్తాం మనం, ధీరహ కశ్చిత్ ధీరహ అంటే ది ఎబిలిటీ టు రివోల్ట్ ఎగ్నెస్ట్ బిలీఫ్స్ అండ్ అదర్ థింగ్స్ విచ్ వర్క్ ఎగ్నెస్ట్ ద ట్రూత్. అటువంటి రివోల్ట్ మీలో ఉందా? సాధారణంగా జనులలో భయం ఉంటుంది తప్ప రివోల్ట్ ఉండదు. ఆ రివోల్ట్ ఉండదు, భయమే ఉంటుంది. ఎందుకు వచ్చిందిలే, పోనీలే, ఈ దిక్కుమాలిన వేదాంతం ఆత్మ బ్రహ్మ అంటారు, ఇది ఎప్పుడు వర్క్ అయిందో కాదో, మనకి మనం అల్పులుగానే భాషిస్తున్నాం కదా, కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామిని పోయి దర్శనం చేసి వస్తే కోరికలు తీరుతాయి, ఈ ఆత్మ బ్రహ్మ ఇది మనకి ఎందుకులే అనే అని పైగా అనకపోవచ్చు వీడు. కానీ ఆ మోడల్లో, ఆ సెన్స్లో మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ద్వైతము యొక్క ప్రభావం అంత బలంగా మనిషి యొక్క మెదడు మీద పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి డూ యూ హ్యావ్ దట్ రివోల్ట్ ఇన్ యూ? అప్పుడే మీరు ఆ అధిష్టాన రూపమైన బ్రహ్మను దర్శించగలుగుతారు. చెప్పండి. సంఘ అది మరి ఆ రివోల్ట్ ఉండాలి. సంఘంలో మీకు మిమ్మల్ని వెలివేస్తారు, మిమ్మల్ని దూరం పెడతారు. టీవీ ఛానల్ వాడు ఎవడు మిమ్మల్ని పిలవడు, మీ జోలికి రారు, మీ మీద కెమెరా పెట్టడం అసలు. తర్వాత ఈ మీరు చెప్పేటువంటి అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మ అనే మాట అది ఎవరికీ అక్కర్లేదు. దాన్ని కావలసినటువంటి వాళ్ళు ఎవరో అర డజన్ మంది ఉంటారు. మీరు వాళ్ళతోటి మీరు సాటిస్ఫై అవ్వాలి. వాళ్ళలో సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, సమాజంలో సంపన్నులు వీళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే సంపన్నులు ఏదైనా వాళ్ళ డబ్బు అదనపు సొమ్ములు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఎక్స్ట్రా క్యాష్ అండ్ ఎక్స్ట్రా రిసోర్సెస్ ఉంటాయి. వాటికి ఒక ఛానల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. ఆ ఎక్స్ట్రా రిసోర్సెస్ కూడా ఒక ఛానల్ కావాలి వాళ్ళకి. ఆ ఛానల్ కూడా మళ్ళీ వాళ్ళకి కొంత ప్రయోజనాన్ని సిద్ధింపజేసి ఇట్లా ఉండాలి. అంటే ఏమిటి, లౌకికములైన భోగములు, ఇహలోకములో ప్రాపర్టీస్, ఇటువంటివన్నీ వాళ్ళు ఆల్రెడీ టేక్ కేర్ చేసి ఉంటారు. వాళ్ళకి కొంత ప్రయోజనం అంటే నీకు స్వర్గలోకం లభిస్తుంది, నీకు ఈ పుణ్యం వల్ల నీకు ఇంత లాభం ఉంటుంది అని వాళ్ళకి ఆ రకమైన రిలీజియస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్కి అవి దోహదం చేసి ఇట్లా ఉండాలి. అటువంటి ఛానల్స్లో ఈ డబ్బుని, అదే ఎక్స్ట్రా రిసోర్సెస్ని వాళ్ళు ఖర్చు పెడతారు. దానికే అలా ఖర్చు పెట్టడానికి దానికే ఫిలాంథ్రపీ అని పేరు, చాలా అందమైన పేరు. ఫిలాంథ్రపీ ఇస్ ది కన్సీట్ ఆఫ్ ది రిచ్ అని ఒక మహాత్ముడు అంటాడు. కాబట్టి అంటే వాడు ఆ ఎక్స్ట్రా రిసోర్సెస్, రిచ్ అంటే ఏమిటి, ఎక్స్ట్రా రిసోర్సెస్ ఉంటాయి కదా, వాటిని కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఉపయోగించుకోవడం కాదు, వాటిని కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి వినియోగించడం కోసం ఈ ఫిలాంథ్రపీ అనే ఛానల్ ఒకటి తయారు చేసి పెట్టుకుంటాడు. వాడు తయారు చేస్తాడు, అదే వాడి తరఫున వీళ్ళు మన వాళ్ళు తయారు చేసి పెడతారు, పండితులు వాళ్ళు తయారు చేసి పెడతారు. కాబట్టి అయ్యా మీరు ఈ విధంగా ఫిలాంథ్రపీ చేసినట్లయితే మీకు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి, ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, కవులు అందరూ వచ్చి మిమ్మల్ని పోగొడుతారు అని చెప్తారు. ఆ రకంగా తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బంతా తీసుకెళ్ళి ఒక ట్రస్ట్ ఒకటి పెడతారు.
ఆ ట్రస్ట్ రిజిస్టర్ చేస్తారు. ఏదో పోలన ఏదో రకంగా డబ్బు సమాజానికి మంచి కలుగుతుంది కనుక గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తారు. ఆ ట్రస్ట్కి వాళ్ళ తండ్రి గారో తాతగారో పేరు పెట్టుకుంటారు. ఏ పోనీ తండ్రి తాత పేరు పెట్టకుండా సేవ చేయొచ్చు కదా. అలా ఎందుకు? మనం ఖర్చు పెట్టిన రిసోర్సెస్కి మనకి ఎంత సెల్ఫ్ ఇంట్రెస్ట్ సర్వ్ అయితే అంత మంచిది. మన పేరు మీద, మన వంశం పేరు మీద, మన తండ్రి పేరు మీద, తాత పేరు మీద ట్రస్ట్ పెట్టడం అంటే ఏమైనట్టు అక్కడికి ఎప్పుడో స్వర్గానికి పోయిన తండ్రి గారు కూడా మనం ఏదో కొంత సేవ చేసినట్టు. ఎలాగ అయ్యి ఖర్చు ఎలాగా అయింది, అది మనకి లాభము. నేను చాలా దుర్మార్గంగా చెప్పేస్తున్నానా? నేనేం చేస్తున్నానంటే నగ్నం చేసి పెడుతున్నా మొత్తాన్ని. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్. అవును, కరెక్టేనండి. ఇవన్నీ చెప్పకూడదు. ఇవన్నీ చక్కగా అలంకారం అలాగా కట్టిపెట్టి తెరవెరకాల దాచిపెట్టాలి తప్ప వీటన్నింటినీ ఇలాగా బొట్టబొయ్యలు చేసినట్లయితే ఇటువంటి ప్రవృత్తిని అంతనీ కూడా మీరు తిరస్కరించగలుగుతారా? కెన్ యూ కమ్అట్ విత్ ఎ కైండ్ ఆఫ్ ఎ రివోల్ట్ అగెన్స్ట్ ఆల్ దేస్? కరప్షన్ అంటే టేబుల్ కింద డబ్బిస్తేనే కరప్షన్ అవుతుందని మీరు అనుకోద్దు. ఎనీ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కరప్షన్. మీరు చారిటీ ఫిలాంథ్రపీ చేసి మీ తండ్రి గారి పేరు మీ వంశం పేరు పెడితే దట్ ఈస్ కరప్షన్. ఎందుకని? దెర్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. స్వర్గానికి పోవడం కోసం మీరు చారిటీ చేస్తే దట్ ఈస్ కరప్షన్. అండ్ మీ పేరు లోకల్లో ప్రసిద్ధి చెందడం కోసం మీరు చారిటీ చేస్తే దట్ ఈస్ కరప్షన్. ఈ మాటలన్నీ చారిటీ టైంలో చెప్పం మేము, అప్పుడు చెప్పం. ఇలాంటి పాఠం వచ్చినప్పుడే చెప్తాం తప్ప సపోజ్ ఏదైనా కొంత సందాలు వసూలు చేసే టైంలో ఇలాంటివి చెప్తే ఇచ్చే సందాలు కూడా వాళ్ళు తిట్టే సోదరులకు పోతారు. వాళ్ళు ఇంకో చోటు ఇస్తారు ఆ చందాలు. మరి ఇంత రివోల్ట్ మీ కడుపులోంచి మీరు పట్టుకురాగలరా? దిస్ కైండ్ ఆఫ్ రివోల్ట్, దిస్ రివోల్ట్, ఆ రకమైన రివోల్ట్ మీకు చేతనైతే మీరు ఆ కనబడే జగత్తులో ఉండే నామరూపములను అన్నిటినీ తిరస్కరించగలగాలి. దృశ్యమానస్య సర్వస్య జగతః తత్వం అనారోపితాకారం తత్వం. మీరు అక్కడికి రాగలగాలి. ఇప్పుడు చూడండి, కనపడే జగత్తు అంటున్నారు. జగత్ అక్కడ విద్యమానస్య జగత అంటలేదు. ఉన్న జగత్తు యొక్క తత్వాన్ని పట్టుకో అంటలేదు. ఇప్పుడు అక్కడ ఆభరణాలు ఉన్నాయి, వాటి తత్వమేమి అంటే బంగారము. దీన్ని పరిణామవాదము అంటారు. పరిణామవాదం సాంఖ్యులు అంటే బంగారము సత్యమే, ఆభరణాలు సత్యమే. విద్యమానస్య జగత తత్వం అని చెప్పట్లేదు, దృశ్యమానస్య జగత. అంచేతనే రమణ మహర్షి పాయింట్అవుట్ చేసేవారు, వీటన్నిటికీ లోకములు అని పేరు. భూహు లోకము, భువః సువః, ఇవన్నీ ఏమిటివి? లోకములు. లోకము అంటే లోక్యతే ఇది లోకః, కంటితో చూసేదానికి లోకము అని పేరు. ఇప్పుడు లోచనము అంటే ఏమిటి? కన్ను. సో సులోచనము అంటే ఆ కన్ను చూపుని ఇంప్రూవ్ చేసేటువంటి కళ్ళజోడు. లోకము అవన్నీ ఒకటి. ఆ చాక ఉంటాయండి, చాక మీరు చోహ్కుహు అని గుర్తుపెట్టుకోండి అంతే. చవర్గకి కవర్గ వచ్చును, చోహ్కుహు. కాబట్టి అది ఒకటే అర్థం వాటికి. కాబట్టి జగత్ అనేది విద్యమానస్య జగత అనకూడదు. ఒకవేళ అన్నాడంటే తప్పు. సింపుల్గా జగత అన్నాడంటే ఇన్కంప్లీట్, సమగ్రంగా లేదది. దృశ్యమానస్య జగత పెర్ఫెక్ట్. ఇప్పుడు సర్పస్య అన్నాడనుకోండి, నిజం సర్పమేమో అనిపిస్తుంది. దృశ్యమానస్య సర్పస్య అనగానే అది సర్పం అక్కడ యథార్థంగా లేదు అని తెలుస్తూ ఉంటుంది. ఆ పదము యొక్క అర్థం అది. అది అలా కనబడుతూ ఉంటుంది ఆ జగత్తు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే ఈ జగత్తు యొక్క తత్వాన్ని ఎలా చేరుకోవడము అది మీరు పట్టుకోవాలి. దాన్ని ఊరికే మామూలుగా మాటలలో అనారోపితాకారం తత్వం అనే డెఫినేషను ఇవన్నీ చెప్పి మీరు తత్వాన్ని చక్కగా వర్ణించి కూర్చుంటే సరిపడదు. యు హవ్ టు రీచ్ దేర్. అది ఎలాగా?
మీరు ఎప్పుడు నిరంతరము దీన్ని శోధన చేస్తూ ఉండాలి. ఒక్క క్షణం కూడా మీరు అది ఈ శోధన నుండి బహిర్ముఖులు కారాదు. సపోజ్ ఒక క్షణం మీరు బహిర్ముఖులయ్యారనుకోండి, ఆ క్షణము అలా సాగుతుంది, అనేక క్షణాలలోకి సాగుతుంది, సాగి నిమిషము అవుతుంది. ఒక క్షణం బహిర్ముఖులయ్యారంటే అది నిమిషం బహిర్ముఖులవుతారు, ఒక నిమిషం బహిర్ముఖులయ్యారంటే ఒక గంట బహిర్ముఖులవుతారు, గంట బహిర్ముఖులయ్యారంటే ఒక రోజు బహిర్ముఖులవుతారు, రోజులు నెలలలోకి, నెలలు సంవత్సరాల్లోకి సాగి ఒక జీవితకాలం వ్యర్థమయ్యే డేంజర్ గలదు. కాబట్టి మీరు అలర్ట్గా ఉండి సావధానతను నిలబెట్టుకోవాలి. మీరు శోధన చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ జగత్తు ఉన్నది, ఈ జగత్తు ముందొచ్చిందా, నేను ముందొచ్చానా అంటే నేను ద్రష్టను, ద్రష్ట ముందు ఉంటాడు, ద్రష్ట ఉండాలి, ద్రష్ట లేనిదే జగత్ దృశ్యము ఉండదు. కాబట్టి దృశ్యమానస్య జగత అని ఎప్పుడైతే అన్నామో అంటే నేనున్నప్పుడే నాకు కనబడేదిగా ఈ జగత్తు వచ్చినది. కాబట్టి జగత్తు విషయంలో కొన్ని అంశములను స్పష్టంగా గుర్తించగలగాలి. ఒకటి, ముందు నేను తరువాత జగత్తు. రెండు, చూచే నాకు కనబడేది జగత్తు. ఈ రెండు అంశములను బాగా దృష్టికి తెచ్చుకోవాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, మీరు జగత్తుకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వకుండగా ఆ చూచేటువంటి ఆ చైతన్యానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చినట్లు అవుతుంది. కంటితో చూస్తున్నారంటే వాస్తవానికి కంటితో చూడటం లేదు, కన్ను యొక్క కన్ను, చక్షుషశ్చక్షు, దానిచేత మీరు చూస్తున్నారు. కాబట్టి మీరు జగత్తుకు, కనపడే జగత్తుకి ఫస్ట్ ప్లేస్ ఇస్తారా, ఏ చైతన్యము వెలుగులో జగత్తు కనపడుతోందో దానికి ఫస్ట్ ప్లేస్ ఇస్తారా? చైతన్యం, చైతన్యానికి మీరు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. మీరు జగత్తుకి ఫస్ట్ ప్లేస్ ఎంతవరకు అయితే ఇస్తారో అంతవరకు మీరు జగత్తు చేత బంధింపబడతారు. జగత్తు చేత బంధింపబడుతూ ఉండగా మీరు జగత్తు యొక్క తత్వాన్ని ఎలా తెలుసుకుంటారు? సో శ్రీరామకృష్ణుల వారు చెప్పేవారు, జగత్తులో భాగంగా ఉండి జగత్తు సత్యం అనుకుంటూ దాని చేత బంధింపబడుతూ ఉండగా మీకు జగత్తు యొక్క సత్యం అవగతం కాదు. ఇప్పుడు మీకు పేకాట చెడ్డది అనేది మీకు తెలియాలంటే మీరు పేకాట మానేసి బయటకు వచ్చినప్పుడే మీకు పేకాట చెడ్డది అని తెలుస్తుంది. రోజు పొద్దున్న సాయంకాలం పేకాట ఆడుతూ ఉంటే చాలా ఉల్లాసకరంగా ఉంటుంది, డబ్బులు పోతున్నా ఇంకా ఉల్లాసంగానే అనిపిస్తుంది, అదంతా బాగుందని అనిపిస్తుంది తప్ప అది చెడ్డదని అనిపించదు. దాని నుంచి బయటకు వస్తే అది చెడ్డదని తెలుస్తుంది. అలాగే జగత్తుకి మీరు ఫస్ట్ ప్లేస్ ఇచ్చినంత వరకు అది మిమ్మల్ని బంధిస్తూ ఉంటుంది. అప్పుడు జగత్తు కనబడేది, దీనికి అధిష్టానము బ్రహ్మ అని మీరు తెలియజాలరు. మీరు ఏదైనా ఉపన్యాసంలో చెప్తే చెప్పవచ్చు గాక చిలక పలుకులాగా, కానీ మీరు జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని ఎరుగజాలరు. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే జగత్తుకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం మానేసేయాలి. మీకు నిస్సందేహంగా ఒక సత్యము మీకు అనుభవానికి వస్తూ ఉండాలి, మీరు శోధన చేసి పట్టుకోవాలి. అదేమిటంటే జగత్ అనేది కనబడేది ఎవరికి? నాకు. నాకు కనబడాలంటే ముందు ఎవరు ఉండాలి? నేను. నేను, నేను ఎవరు? ఇది రమణ మహర్షి యొక్క మార్గం. ఇది దీన్ని ఆయన ఐఆమ్ హూ ఎమ్ ఐ పుస్తకంలో, బుల్లి పుస్తకం, దాంట్లో విస్తారంగా చెప్తారు. ఇప్పుడు మీకు ఒక ఘటన కనపడింది, అది మీకు మనస్సుకి కష్టాన్ని కలిగించింది. అప్పుడు మీరేం చేయాలి? ఈ ఘటన కనబడేది ఎవరికి? నాకు. నేను ఎవరు? అప్పుడు ఆ ఘటన కలిగించే కష్టము పోయి నేను ఫోకస్లోకి వస్తుంది, మిథ్య తొలగిపోయి సత్యం ఫోకస్లోకి వస్తుంది. అలా కాకుండా మీరు ఆ ఘటన జగత్తుకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి ఆ ఘటన సత్యము 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 అని అనుకుంటూ కూర్చుంటే మీరు అటువంటి జగత్తు చేత బంధింపబడతారు. కాబట్టి మీరు జగత్తుకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం మానేయాల్సి ఉంటుంది. జగత్తు మీకు కనబడుతోంది. మీకు కనబడుతోందంటే అర్థం ఏంటి? మీ చూపులో ఉంది జగత్తు. జగత్తు మీ చూపులో ఉందండి. అయ్యి బాబోయ్, ఇంత విశాలమైన జగత్తు మన చూపులో ఉందా అంటే ఉంది. ఇప్పుడు మీరు గురుగ్రహాన్ని చూస్తున్నారనుకోండి, టెలిస్కోప్లో గురుగ్రహాన్ని చూస్తున్నారనుకోండి,
టెలిస్కోప్కి రెండు లెన్సులు ఉంటాయి. కన్ను పెట్టి చూసి చోట ఉండే లెన్స్కి ఐపీస్ అని పేరు. ఐ అంటే కన్ను కదా, ఇది ఐపీస్, మీ వైపు ఉన్నది ఐపీస్, అక్కడ ఉన్నది మ్యాగ్నిఫయింగ్ లెన్స్. మ్యాగ్నిఫయింగ్ లెన్స్ చేత బాగా పెద్దదిగా చేయబడినటువంటి దృశ్యాన్ని మీరు ఐపీస్లో చూస్తారు. కాబట్టి మీరు గురుగ్రహాన్ని చూస్తున్నప్పుడు గురుగ్రహం ఎక్కడుంది? ఐపీస్లో ఉంటుంది. అలాగే అంత పెద్ద గ్రహం కూడా ఐపీస్లో ఉంటుంది, పెద్దదిగా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు కళ్ళు తెరిచి చూశారండి, ఓ నల్లపూస ఉంది, అక్కడ పెద్ద గుమ్మడికాయ ఉంది. నల్లపూస, చిన్న నల్లపూసని చూసేది ఏది? ఇంత పెసర కన్ను. పెద్ద గుమ్మడికాయని చూసేది అదే కన్ను. అదేమిటండి, చిన్న కన్ను నల్లపూసను చూసే కన్ను గుమ్మడికాయని ఎలా చూస్తుందంటే ఏమో మరి మీరే చెప్పండి నాకు. నల్లపూసని ఏ కన్ను చూస్తుందో గుమ్మడికాయని అదే కన్ను చూస్తుంది, గురుగ్రహాన్ని కూడా అదే కన్ను చూస్తుంది. కాబట్టి కన్నుకి సైజు ఉంటుంది కానీ చూపుకు సైజు ఉండదు, చూపుకి సైజు ఉండదు. ఎందుకు చూపుకు సైజు ఉండదో తెలుసిన, చూడబడేదాని సైజును చూసేది చూపు. అంటే అర్థం ఏంటి, చూడబడేదాని సైజుని వ్యాపించి ప్రకాశింపజేసేది చూపు. కాబట్టి సైజు చూడబడేదానికి ఉంటుంది, చూపుకు ఉండదు. అవును అవును. కాబట్టి చూపుకి సైజు ఉంటుంది, సారీ చూడబడేదానికి సైజు ఉంటుంది, చూపుకి సైజు ఉండదు. చూడబడేది కదులుతున్నట్లయితే దానికి కాలం ఉంటుంది, చూపుకి కాలం ఉండదు. దేశకాలాలకు అతీతంగా ఉంటుంది వెలుగు. చూపే అలా ఉన్నప్పుడు కన్ను యొక్క కన్ను, చైతన్యం గురించి ఇంక వేరే చెప్పేది ఏమున్నది? కాబట్టి ఈ సకల జగత్తు మీ చూపునందు, మీ దృష్టి యందు, అంటే మీ తెలివి యందు ప్రకాశిస్తోంది అని మీరు తెలుసుకోవాలి. మీకు కనబడేది జగత్తు. ఇలా తెలుసుకుంటే ఏమవుతుంది, దేహం అలాగే ఉంటుంది, దేహం అలాగే మాయమైపోదు. ది బాడీ విల్ బి దేర్. తర్వాత బాడీ ఎక్కడ ఉంటుంది? జగత్తులో ఉంటుంది, మీకు కనబడుతూ ఉంటుంది. ఈ జగత్తంతా మీకు కనబడుతుంది కదా, అలాగే ఏ మీకు జగత్తంతా కనబడుతుందో ఆ మీకు ఈ దేహం కూడా కనబడుతూ జగత్తులో భాగంగా ఉంటుంది. దేహం ఎప్పుడూ జగత్తులో భాగముగానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ విధంగా దర్శిస్తారో అప్పుడు మీకు ఈ దేహము మిమ్మల్ని మోసం చెయ్యలేదు, మీకు భ్రాంతిని కలిగించలేదు, జగత్తు కూడా మీకు భ్రాంతిని కలిగించలేదు. కాబట్టి జగత్తును స్పష్టంగా దాన్ని దర్శించటం అభ్యాసం చేయాలి. జగత్తు దృశ్యము కస్య మమ, నాకు ఎవరికి, నాకు, నేను ఎవరు, నేను ఈ దృశ్య జగత్తును ప్రకాశింపజేసే వెలుగును అని మీరు తెలుసుకుంటే దేహం ఎక్కడికి పోదు, అది ఉండి చోటు ఉంటుంది. అది ఎక్కడ? జగత్తునందు. కాబట్టి ఈ విధమైన శోధన ఎవడు చేస్తాడో అంతర్ముఖుడుగా, వాడేం చేసినట్టు, జగత్తులోంచి తన స్వరూపంలోకి అడుగు వేసినట్టు, ఒక అడుగు వెనక్కి వేసి జగత్తును విడిచిపెట్టి స్వరూపంలో ప్రవేశిస్తాడు. వాడు ఆ స్వరూపం అనే వ్యాంటేజ్ పాయింట్ అంటారు, అక్కడి నుంచి జగత్తును చూస్తాడు ఆ స్వరూపం నుంచి. కానీ చూసేప్పటికీ ఆ జగత్తు యొక్క, జగత్తు అధ్యారూపమని, నామరూపములు మిథ్యజని, దాని యొక్క అధిష్టానము పరమాత్మయని వాడికి తెలుస్తుంది. దృశ్యమానస్య జగత్ సర్వస్య జగత తత్వమేరియతే. తత్వాన్ని మీరు పట్టుకోవాలి, ఆ తత్వానికే బ్రహ్మ అని పేరు. తత్వం బ్రహ్మ ఈరియతే, ఈరియతే అంటే పిలువబడుచున్నది. ఆ తత్వాన్ని మీరు పట్టుకోవాలి. ఎలాగ పట్టుకోవడం తత్వం? మరి ఇంతవరకు చెప్పిన కథ అదే, ఒక పద్ధతిలో చెప్పాను, దాన్ని ఇంకో రకంగా చూడొచ్చు.
మీరు ఆభరణ ప్రపంచంలో ప్రవేశించి ఆభరణాలని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరేం చేయాల్సి ఉంటుంది, ఈ ఆభరణముల నుండి నామరూపములను తీసివేయాలి. అంటే వస్తువును మీరేమీ చేయనక్కర్లేదు, ఏదో నిప్పుల్లో పెట్టి కరిగించేసి అలా ఏమీ చేయనక్కర్లేదు, అవన్నీ ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంటాయి. మీ దృష్టిలో నామరూపములను తీసిపారేయాలి. అంటే అది ఎలాగంటే నామరూపాలను చూడడం మానేయాలి, నామరూప దృష్టిని తీసిపారేయాలి, దాన్ని మీరు అభ్యాసం చేయాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు క్యాస్ట్ కాన్షియస్గా ఉంటారు, ఎప్పుడు క్యాస్ట్ చూస్తూ ఉంటారు వాళ్ళు. సపోజ్ ఒకడు వివేకవంతుడు ఉంటాడు, వాడి దృష్టిలో క్యాస్ట్ ఉండనే ఉండదు. అంటే ఒకప్పుడు ఉండేది, వాడు వివేకం చేత దాన్ని తీసిపారేశాడు, ఇప్పుడు వాడి దృష్టిలో క్యాస్ట్ ఉండదు. సో ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్? ఇప్పుడు నామరూపాలంటే క్యాస్ట్ ఈజ్ ఏ నామరూప, పాసిబుల్? దీంట్లో చదివాం కథ, శుకుడు వ్యాస మహర్షి. శుకుడు యొక్క దృష్టిలో మనుష్యులు ఉన్నారు తప్ప వీళ్ళు స్త్రీలు వాళ్ళు పురుషులు అనే వివేకము, ఆ విభాగము లేదు. విభాగము లేదు అంటే ఆయన మూర్ఖుడును, కళ్ళు సరిగ్గా కనబడని వాడు అని కాదు. ఏ దృష్టితో అజ్ఞాని స్త్రీని పురుషుణ్ణి విభాగంగా చూస్తాడో ఆ దృష్టి, ఆ కాన్షియస్నెస్ ఆయనకి లేదు. దీనికి ఒక దృష్టాంతం చెప్పారు. పిల్లవాడు ఉయ్యాలలో పడుకున్నాడు, అక్కడికి ఒక అందమైన అమ్మాయి వచ్చింది. వాడు విల్ హీ బీ హ్యావింగ్ ద ఫీలింగ్స్ ఆఫ్ లవ్ ఆర్ సెక్స్ ఇన్ హిజ్ మైండ్? నో. ఎందుకంటే ఆ కాన్షియస్నెస్ ఇంకా తయారు కాలేదు ఆ పిల్లవాడిలో. శుకుడు యొక్క కాన్షియస్నెస్ అట్టిది, వ్యాస మహర్షి కాన్షియస్నెస్లో ఇంకా ఐడియాస్ ఇంకా అలా ఉన్నాయి. దట్ ఈస్ ది స్టోరీ, అక్కడున్న స్టోరీ అది. ఆ స్టోరీ వ్యాస మహర్షిని కొంచెం చిన్నది చేసి ఇట్లాగా ఉంది. ఈ స్టోరీల్లో ఇలాంటి వైరుధ్యాలు ఉంటాయి. అంచేతనం ఊరికే ఇటువంటి స్టోరీస్ని అలా పుష్ చేయాల్సిన అవసరం లేదు. అదేమిటంటే వ్యాసుడు రాసింది భాగవతం, అది పాఠం చెప్పింది శుకుడికి. ఇన్ని మాటలు చెప్పి ఆ వ్యాసుడికి కాళ్ళ కింద మంట పెట్టినట్టుగా ఇలాంటి స్టోరీ ఒకటి పెట్టడం, అంతే. అవును, కాబట్టి ఐ డు నాట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు దట్ స్టోరీ, ఎక్సెప్ట్ టు పాయింట్ అవుట్ ఎన్ ఇంపార్టెంట్ వివేక. ఏమిటి? ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ ఎ కాన్షియస్నెస్ ఫ్రీ ఫ్రమ్ ఐడియాస్ ఆఫ్ సెక్స్. ఇట్ ఈస్ పాసిబుల్. ఐడియాస్ ఆఫ్ సెక్స్ లేని కాన్షియస్నెస్ ఉండే అవకాశము కలదు. ఎప్పటికోప్పటికి కొంతమందికి 70 ఏళ్ళు వచ్చినా ఆ కాన్షియస్నెస్ అలా తయారు కాకపోవచ్చు, ఒకటికి 30 అయ్యాటే అటువంటి కాన్షియస్నెస్ ఉండొచ్చు. స్వామి వివేకానంద అమెరికాలో తిరిగి రోజుల్లో, ఆయన అమెరికాలో తిరిగారు 2 ఏళ్ళు, 2-3 సార్లు వెళ్ళినట్టున్నారు. ఆయన చుట్టూ ఆ వైట్ విమెన్. ఇప్పుడు ఇండియన్ మైండ్ ఈజ్ ఎ రేసిస్ట్ మైండ్. ఇక్కడ ఫెయిర్ అండ్ లవ్లీ అంటూ ఒక రేసిస్ట్ ఐడియాస్ ఉన్నాయి. ఈజ్ ఇండియన్ ఏ రేసిస్ట్ అంటూ పెద్ద డిబేట్ కూడా అయింది అప్పట్లో. వీళ్ళకి రేసిస్ట్ ఐడియాస్ ఉంటాయి. సో అటువంటి సందర్భంలో ఈ ఇండియన్స్ అందరూ కూడా ఆశ్చర్యపోయేవారు ఈయన చూసి. ఎందుకంటే ఈయన చుట్టూ వైట్ విమెన్ ఉండేవారు. అంటే ఏది స్వర్గానికి వెళ్తే అప్సరసులు ఉన్నట్టుగా ఉండేవారు, ఏంజల్స్ లాగా ఉండేవారు. వాళ్ళందరూ కూడా మంచి యువతులు, అంటే 20s, 30s, 40s వయసులో ఉన్నటువంటి యువతులు. వాళ్ళు ఈయన యొక్క బోధలకి ఆకర్షితులై ఆయన చుట్టూ సంచారం చేస్తూ ఉండేవారు. ఎప్పుడు చూసినా ఆయన చుట్టూ 60 మంది వైట్ ఉమెన్ కనపడేవారు. ఇట్ ఈస్ సెడ్ దట్ వాళ్ళు ఆయన కేసి ఒక ప్రేమభావంతో చూసినప్పటికీ ఆయన వాళ్ళందరినీ కూడా ఒకే పవిత్రమైన దృష్టితో చూశాడు తప్ప ఎప్పుడూ కూడా ఆయనకి అసలు ఒక సెక్స్ ఐడియా వచ్చేది కాదు అని ఎక్కడో చదివాను నేను. అంటే అర్థం ఏంటి, ఆయన కాన్షియస్నెస్లో ది డివిజన్, ది డిస్టింక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్స్ ఆయన కాన్షియస్నెస్లో లేదు. ఆ స్టోరీ యొక్క అభిప్రాయం అది. నేను ఇంతలా ఎందుకు చెప్పానంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ ఎ కాన్షియస్నెస్ వితౌట్ నామరూప.
మీరు కాన్షియస్నెస్ నుంచి నామరూపములను తీసి పారవేయవచ్చును. మీరు ఈ పని బంగారంతో మొదలు పెట్టండి. బంగారంతో మొదలుపెట్టి మీరు చేయండి. పురుషులకి అభ్యంతరం ఏముంటుంది, పోనీ స్త్రీలకు ఏదైనా కొంత ఇబ్బంది ఎదురవ్వచ్చు కాక, పురుషులకి ఏమి ఎదురవుతుంది అభ్యంతరం. కాబట్టి మీ దృష్టిలో బంగారమే ఉన్నది, ఆభరణములు లేవు. మీరు క్యాస్ట్ క్రీడ్ రేస్ రిలిజియన్తో మొదలు పెట్టండి. యు అప్లై దిస్ నామరూప ఫ్రీ కాన్షియస్నెస్ టు దీస్ డివిజన్స్, క్యాస్ట్ క్రీడ్ రేస్ రిలిజియన్ నేషనాలిటీ ఇవేమీ లేకుండగా మీరు యూ ప్రాక్టీస్ ఇట్. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది, మీరు దాన్ని మీ అనుభవంలోకి వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే వెన్ యూ ప్రాక్టీస్ ఇట్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. అప్పుడు ఏమవుతుంది, మీ కాన్షియస్నెస్లో ఈ డివిజన్స్ ఉండవు. క్రమంగా ఏమవుతుందంటే నామరూప అబ్స్ట్రాక్ట్ అయిపోతాయి. అబ్స్ట్రాక్ట్ అంటే తీసి పారేసినట్టుగా అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, మీరు తెలివిగా ఉంటారు, మంచి అలర్ట్గా సావధానంగా ఉంటారు. ఆ చైతన్యంలో ఆ కాన్షియస్నెస్లో నామరూపాలు ఉండవు. ఎప్పుడైతే చూడండి, ఎప్పుడైతే నామరూపములను అన్నిటినీ మీరు తిరస్కరించగలిగినారో అది ఒక సాధన. సాధన ఎలా ఉంటుందంటే ఎట్ ఎనీ పాయింట్ మీరు నామరూపాలకి ప్రాముఖ్యాన్ని ఇవ్వరు. అలా చేయాల్సి ఉంటుంది ఆ సాధన. ఎట్ ఎనీ పాయింట్ నామరూపాలకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎప్పుడైతే మీరు నామరూపాలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేస్తారో, అంటే ఏమిటి, ఓ ఫోటోకని ఫోటోలు ఇక్కడ అక్కడ వేలాడదీయడమని, తన ఫోటోలన్నీ తీసుకుని ఆల్బంలో పెట్టుకోవడమని, తను ప్రత్యేకంగా స్పెషల్గా డ్రెస్ చేసుకోవడమని, ఇలాగ అనేక పద్ధతులలో మనం నామరూపాలకి ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉంటాం. కళ్ళజోడు అంటే ఖరీదైన అందమైన కళ్ళజోడు పెట్టుకోవడం, హెయిర్ స్టైల్ అంటే ఖరీదైన అందమైన హెయిర్ స్టైల్ వేసుకోవడం పెట్టుకోవడం, డ్రెస్ అంటే ఖరీదైన ఫోటోజెనిక్గా ఉండే ఆకర్షణీయమైన వస్త్రాలని ధరిస్తూ ఉండడం. ఈ విధంగా ఎట్ ఎవ్రీ స్టేజ్ మీరు నామరూపాలని హైలైట్ చేసుకుంటూ కూర్చుంటారు. సో స్టాప్ ఆల్ దట్. అంటే అర్థం ఒక వెర్రి వెంగళప్పలాగా రోడ్లంపట తిరగమని నా అభిప్రాయం కాదు. యు బీ నార్మల్ బికాజ్ ఆల్ దిస్ ఈజ్ అబ్నార్మల్. దిస్ కైండ్ ఆఫ్ హైలైటింగ్ నామరూప ఈజ్ నాట్ నార్మల్. ఇట్ ఈస్ వెరీ అబ్నార్మల్ అండ్ ఇట్ ఈస్ వెరీ రాంగ్. యూ స్టాప్ డూయింగ్ దాట్. ఈ పనిని ఇది అన్ఫార్చునేట్లీ కొద్దో గొప్ప వివేకము గల గృహస్థులలో ఉన్నది తప్ప రిలీజియస్ హెడ్స్ అందరూ కూడా నామరూపాలని బాగా హైలైట్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇది ది ఇండియన్ సొసైటీలో ముఖ్యంగా హిందూ ధర్మంలో వచ్చినటువంటి పెద్ద సమస్య. ఇప్పుడు మీరు క్రిస్టియానిటీ చూడండి, సికింద్రాబాద్ క్రిస్టియానిటీ, మీరు సికింద్రాబాద్లో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేకపోతే సౌత్ ఇండియాలో క్రిస్టియానిటీలో పీఠాధిపతి ఎవడు తెలియదు, ఎవరికి తెలియదు. మీరు క్రిస్టియన్ అని అడిగినా తెలీదు. ఏవో కొన్ని పేర్లు వినపడతాయి, ఏదో బిషప్ సత్యనారాయణనో లేకపోతే కార్డినల్ వెంగళప్పనో ఏవో లాంటి పేర్లు వినపడతాయి. దే ఆర్ నాట్ హైలైటెడ్. బట్ ది క్రిస్టియానిటీ ఈజ్ వెరీ డీప్లీ స్ప్రెడింగ్, ఇట్ ఈజ్ ఎవ్రీవేర్. సో దినకరన్, ఏదో బిషప్ దినకరన్, ఇలాంటి ఏవో కొన్ని పేర్లు మీకు వినపడతాయి. ఇప్పుడు ఆ బిషప్ దినకరన్ తను ఒక పీఠాధిపతి అన్నట్టుగా వాడు హైలైట్ చేయడు. హీ హైలైట్స్ క్రైస్ట్ అండ్ గాడ్. దినకరన్ అనే పేరు మన చెవిదాకా వచ్చిందంటే అతను చాలా ఏవో సమావేశాలు కండక్ట్ చేయబట్టి పేపర్లలోనూ పోస్టర్స్లోనూ చూసి మన చెవిదాకా వచ్చింది తప్ప వాళ్ళు హైలైట్ చేయరు దాన్ని. వాళ్ళు హైలైట్ చేసేది ఎంతసేపు, క్రైస్టు గాడ్డే. మన స్వాములు ఏమిటి హైలైట్ చేస్తారు, వాళ్ళ పేర్లు, ఓన్ పేర్లు హైలైట్ చేసుకుంటారు. శంకరాచార్యుడు ఫోటో పెట్టి పక్కన తన ఫోటో పెడతాడు. శంకరాచార్య అన్నది బహానా, శంకరాచార్యుని అడ్డు పెట్టుకుని తన ఫోటో పెట్టుకుంటాడు. కాబట్టి ఈ రకంగా
నామరూపాలని హైలైట్ చేసుకుంటూ మీకు రిలిజియన్ అలా నడుస్తుంటే నేను చెప్పే మాటలన్నీ కూడా చాలా అసందర్భంగా తయారవుతాయి. అంటే ఇప్పుడు మీరు చేయాల్సిందేమిటి, నామరూపాల విషయంలో ఈ పీఠాధిపతులు మఠాధిపతులు గాడ్మెన్లు ఏమిటేమిటి చేస్తున్నారో గమనించి మీరు అదంతా మానేయాలి చేయడం, అంతే మీరు చేయాల్సిందే. అలాంటిది మీరేం చేయటం లేదు, ఇంచుమించుగా ఏమీ చేయటం లేదు. కాబట్టి మీ జీవితంలో అటువంటి నామరూప ఫోకస్ ఏ మేరకు గలదు గుర్తుపట్టి దాన్ని డ్రాప్ చేసి పారేయాలి, దాన్ని నెగేట్ చేసి పారేయాలి. క్యాస్ట్ క్రీడ్ రేస్ రిలిజియన్ రీజియన్ నేషనాలిటీ మొదలైనటువంటి డివిజివ్ ఫ్రాగ్మెంటెడ్ థింకింగ్ని రిజెక్ట్ చేసి పారేయాలి. ఫ్రాగ్మెంటెడ్ థింకింగ్ ఉండకూడదు. అందరినీ ఆత్మరూపంగా ప్రేమించడం అభ్యసించాలి తప్ప వీడు నావాడు వాడు పరాయి వాడు అనే దృష్టి ఉండరాదు. ఈ రకంగా నేను మీకు ప్రాక్టికల్గా చెప్తున్నా హౌ టు కమ్ అవుట్ ఆఫ్ నామరూప కాన్షియస్నెస్ అనేది మీకు ప్రాక్టికల్గా చెప్తున్నా. ఇక దేవుళ్ళు దేవుళ్ళు అనే మాటని తీసి పక్కన పెట్టాలి. దేవుళ్ళు అంటూ ఏమీ లేరు, దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మీరు రాముడు అనండి, కృష్ణుడు అనండి, శివుడు అనండి, ఎలా అన్నా పర్వాలేదు, దుర్గనండి, కాళీ అనండి, ఎలా అన్నా పర్లేదు. ముఖ్యంగా మీకు దేవుళ్ళలో ఇన్ని నామరూపాలు ఎందుకు వచ్చాయో మీకు అసలు ఏమైనా ఐడియా ఉందా ఎందుకు వచ్చాయో తెలుసిన? మనలో ఇన్ని నామరూపాలు పెట్టుకున్నాం గనక మనకి దేవుళ్ళలో అన్ని నామరూపాలు వచ్చాయి. మనలో మనం తెలుగు వాళ్ళు, బెంగాలీ వాళ్ళు, పంజాబీ వాళ్ళు అని ఇన్ని నామరూపాలు మనం పెట్టుకున్నాం గనక తెలుగు వాళ్ళకు దేవుడు, బెంగాలీ వాళ్ళకి ఇంకో దేవుడు, పంజాబీ వాళ్ళకి ఇంకో దేవుడు వచ్చాడు. మనలో మనం బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు, ఇది అది అని ఇన్ని కులాలు పెట్టుకున్నాం గనక మన దేవుళ్ళు బ్రాహ్మణులకేమో శివుడు, క్షత్రియులకేమో విష్ణువు, వైశ్యులకేమో వాసవి కన్యకా పరమేశ్వరి, శూద్రాదులకందరికీ కట్టమైసమ్మ, ఇన్ని తేడాలు వచ్చాయి. నాట్ దట్ అన్ని దేవుళ్ళు ఉన్నారని కాదు, వీళ్ళు ఇంతమంది ఏడిశారు కాబట్టి అన్ని దేవుళ్ళు అవసరం పడ్డారు. కాబట్టి మీలో ఉన్నటువంటి నామరూప కాన్షియస్నెస్ని మీరు ఎప్పుడైతే తిరస్కరించుకుంటూ పోతారో ఈ దేవుళ్ళలో ఉన్న నామరూప కాన్షియస్నెస్ కూడా దానంతట అదైపోతుంది. మీకు రాముడన్నా కృష్ణుడన్నా శివుడన్నా ఆ దేవుడే భాషిస్తూ ఉంటాడు. తర్వాత మీకు కొత్త కొత్త నామరూపాల యొక్క అవసరం కనబడదు. ఇప్పుడు రాముడిని పూజిస్తూ శివుడిని పూజిస్తూ సడన్గా బాబా అని మొదలుపెట్టారంటే వీళ్ళకి ఏమైంది, ఆ నామరూపాలు కొంచెం పాతబడి కొత్త ఫ్యాషనబుల్ నామరూపాలు కావాల్సి వచ్చాయి కదా వీటికి. అటువంటి ఇబ్బంది, అటువంటి అవసరం మీకు ఫీల్ కారు. యు డోంట్ నీడ్ కొత్త నామరూపాలు, మీకు ఇంట్రెస్ట్ ఉండదు, అవసరం ఉండదు. యు డోంట్ నీడ్. ఏమంటారు బాబా గారు అంటే మంచిది అనేసి ఊరుకుంటారు, ఇంకా అటు పరిగెత్తరు. ఎందుకంటే మీకు ఆల్రెడీ నామరూపాలు ఉన్న నామరూపాలు ఎక్కువ అనుకుంటూ ఉంటాయి, కొత్త కొత్త నామరూపాలు ఎందుకండి. ఈ విధంగా నేను సో మెనీ థింగ్స్ ఐ హ్యావ్ టాక్డ్ అబౌట్, ఓన్లీ వన్ పాయింట్, దట్ ఈస్ రైజ్ అబౌ నామరూప. ఏ స్టేజ్ కమ్స్ ఎప్పుడు నామరూపములన్నిటినీ విడిచిపెట్టిన పరిస్థితి నిర్మాణం అవుతుంది. అప్పుడు ఏమిటి, అప్పుడు ఏమిటవుతుంది, అప్పుడు ఏమిటవుతుందో తెలుసునండి, ఆ తత్వము మీకు అనుభవంలోకి వస్తుంది. ఆ అంటే ఆకాశము వలె వ్యాపకమైన సత్, నామరూపాల డివిజన్స్ అన్నీ పోయాయి కదా, అది ఆకాశము వలె వ్యాపకమైన సత్. ఎటువంటి సత్? చిత్తు కంటే భిన్నము కాని సత్ మీకు అనుభవానికి వస్తుంది. సో ఎప్పుడైతే మీకు అనుభవంలో రెండు రకాలు, ఫస్ట్ స్టెప్ అనుభవంలో ఏమిటంటే నామరూపములన్నిటినీ విడిచిపెట్టేసిన వెంటనే మీకు చుట్టూ మీ చుట్టూ మీకు ఆ అఖండమైన సత్ అనుభవానికి వస్తుంది. పర్వతమైనా అదే, నది అయినా సత్తే, గాలి వాయువైనా సత్తే, అగ్ని అయినా సత్తే, ఆకాశమైనా సత్తే, నేల అయినా సత్తే, అందరూ సద్రూపులే, జడములు సత్తే, చేతనములు సతే అని మీకు ఆ పరబ్రహ్మ అఖండమైన బ్రేక్స్ అంటే ముక్కలు ముక్కలు కానీ దేశమునకు కాలమునకు అతీతమైన శుద్ధమైన ఉనికి
రూపంగా మీకు అనుభవానికి వస్తుంది. మీ చుట్టూ ఏమిటండి? ఉనికి ఆకాశములాగా మనకు అనుభవానికి వస్తుంది. మీ కాళ్ళ కింద ఏమిటండి? ఉనికి భూమి వలె అనుభవానికి వస్తుంది. మీకు ఈ వేసవిలో బాగా అనుభవానికి ఏమిటి వస్తుంది? ఉనికి వేడి రూపంగా అనుభవానికి వస్తుంది. ఒక సముద్రము అంటే అది ఉనికి నీరు రూపంగా అనుభవానికి వస్తుంది అని ఈ విధంగా అఖండమైన నామరూపములకు అతీతమైన అసత్ మీకు అనుభవానికి వస్తుంది. దానికి బ్రహ్మ అని పేరు. ఏమండి, అయమాత్మ అయింది, బ్రహ్మ అయింది. ఇప్పుడు మీకు అనుభవానికి వచ్చేటువంటి ఆ బ్రహ్మ స్వయం ప్రకాశ చైతన్యము, తనంత తానుగా ప్రకాశించే చైతన్యము కంటే భిన్నము కాదు అని మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు సద్రూపంగా అనుభవానికి వచ్చిన బ్రహ్మ అది స్వయం అది చైతన్యం కాదనుకోండి, చిట్టు కంటే భిన్నం అనుకోండి, అప్పుడు అది జడమైపోతుంది, అప్పుడు అది ప్రకాశించదు. దాన్ని ప్రకాశింపజేయడానికి చిట్టు అవసరం పడుతుంది. కాబట్టి జడమైన తత్వము అనుభవానికి వస్తుంది. మీకు బ్రహ్మ అంటే జడము అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది. జడమంటే దృశ్యము, వినాశి, అలా పోతుంది. ఆ బ్రహ్మ బ్రహ్మే కాదు. కాబట్టి మీకు సర్వవ్యాపకమైన సత్తు అనుభవానికి వచ్చింది అంటే అది ఆ చిత్తు కంటే అభిన్నముగా మాత్రమే అనుభవానికి వస్తుంది. మరో రకంగా అనుభవానికి వచ్చి ప్రసక్తే లేదు. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఘటము ఉన్నది అనే అనుభవాన్ని మీరు పరిశీలించండి. ఆ ఘటము ఉన్నది అనే ఆ ఉనికి, ఎటువంటి ఉనికి? ఘటాకారముగా కనబడే ఉనికి. అది మీ చైతన్యంలో అనుభవానికి వస్తుందా, మీ చైతన్యము కంటే బాహ్యమునందు అనుభవానికి వస్తుందా? మీ చైతన్యంలోనే అనుభవానికి వస్తుంది. మీ చైతన్యము కంటే బాహ్యమునందు, ఇండిపెండెంట్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్, ద బీయింగ్ ఆఫ్ ఎ పార్ట్ అనుభవానికి వచ్చే అవకాశము గలదా? లేదు. ఒక సూర్యుడు కాదు, లక్ష సూర్యులు వచ్చినా బీయింగ్ ఆఫ్ ఎ పార్ట్ అదే ప్రకాశించదు. మీ చైతన్యం ప్రకాశింపజేస్తేనే ప్రకాశింపజేస్తుంది, ప్రకాశిస్తుంది. అది నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని. అవి ఏమీ కూడా ఆ ఘటము యొక్క ఉనికిని ప్రకాశింపజేయలేవు. మరి ఏది ప్రకాశింపజేస్తుందని? యమేవ భాంతమనుభాతి సర్వం, ఆ తమేవ భాంతమనుభాతి సర్వం. ఆ చైతన్యం ప్రకాశిస్తుంటే దాన్ని అనుసరించి ఘటపటాది జగత్తంతా ప్రకాశిస్తుంది. తస్య భాష సర్వమిదం విభాతి. కాబట్టి నామరూపములకతీతమైన అఖండమైన దేశకాల పరిచ్ఛేదములు లేని ఏ తత్వము దానికి బ్రహ్మ అని పేరు పెట్టినామో అది ఆత్మ చైతన్యముగా మాత్రమే అనుభవానికి వస్తోంది గనుక అయమాత్మ బ్రహ్మ అన్నారు. సరిపడిందండి, అది సంగతి. పదచ్ఛేదం దృశ్యమానస్య సర్వస్య జగత తత్వం ఈర్యతే బ్రహ్మశబ్దేన తత్ బ్రహ్మ స్వప్రకాశాత్మరూపకం. అంటే మీరు జగత్తును చూచే విధానంలో మార్పు రావాలి. నామరూపాలనే ప్రిజం ద్వారా చూడకుండగా నామరూపములకు విడిచిపెట్టి చూడాలి. ఏమంటే నామరూపములను విడిచిపెట్టి చూడడం అంటే ఏమిటో తెలుసినా? మీరు జగత్తును ఎలా చూడాలంటే మీ కల్పన దానికి జోడించకుండా చూడాలి. మీ కల్పన మీరు దానికి జోడించద్దు. ఇప్పుడు మన దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రతిదానికి కల్పనలను జోడించుకుంటూ పోతాడు. ఇది లోకంలో ఉంటుంది, మతము యొక్క ప్రవాహంలో కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు తిరుపతిలో దిగారనుకోండి, ఇది అలిపిరి అంటాడు, దానికి ఒక కల్పన పెడతాడు. అక్కడ పెట్టి అక్కడ గరుడ అల్వారనో పెద్ద విగ్రహం అంటూ పెట్టేస్తాడు. వై డూ దాట్? వై యూ డూ దాట్? తర్వాత మెట్లు, ఈ మెట్లు
ఈ మొదటి మెట్టు అంటాడు, దాని కొబ్బరికాయ పెడతాడు అక్కడ, అక్కడ వరాహస్వామిని ఇంకోటి పెడతాడు. 10 మెట్లు ఎక్కేపటికి హనుమంతుడు అంటాడు, అక్కడ మళ్ళీ ఇంకో కొబ్బరికాయ మళ్ళీ ఇంకోటి పెడతాడు. ఈ మొదటి పర్వతం ఇది నారాయణాద్రి అంటాడు, రెండో పర్వతం ఏదో గరుడాద్రి అంటాడు. అలాగే ప్రతి చోట కల్పనలని గుప్పిస్తూ పోతాడు. ఎక్కడా మిమ్మల్ని ఉన్నదానిని ఉన్నట్టుగా చూసే అవకాశం మీకు ఇవ్వనే ఇవ్వడు. అలా అది పద్ధతి కాదు. మరి అంటే మరి మీకు అదేదో మహాపుణ్యం అని మీరు అనుకుంటే అనుకోవచ్చు, మరి మీరు నామరూపములకు అతీతమైన తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటే దట్ ఈస్ నాట్ ది వే. ఇప్పుడు మనుషుల్ని చూడాలనుకోండి, ఆయన వచ్చారు క్లాసుకు వచ్చారు, క్లాసు విని ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందామని వచ్చారు. ఇంకా అంతకంటే వాట్ మోర్ క్వాలిఫికేషన్ యూ నీడ్? ఈయన ఎవరండి? గుజుబ్లీ హిల్స్లో ఉంటాడా, లేకపోతే మన పక్కన ఉన్న బస్తీలో ఉన్న కార్ఖానాలో ఉంటారా, లేకపోతే ఈయన బ్రాహ్మణుడా క్షత్రియుడా లేకపోతే వైశ్యుడా? ఈయన ఆర్థిక స్థితి ఏమిటి? డబ్బు ఉన్నవాడా డబ్బు లేనివాడా? కారులో వస్తాడా నడిచి వస్తాయి? ఎందుకండి మనకి ఇవన్నీ? ఎందుకు ఈ సమాచారం? వాట్ టు డూ విత్ ఆల్ దిస్? చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఈ స్వామి ఏది పట్టించుకోడరా అనిపిస్తుంది. ఎందుకని? ఇంకో స్వామి ఇవన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాడు, కాగితం మీద కాకపోవచ్చు బుద్ధిలో. ఈయనేం పట్టించు, దండం పెడితే నారాయణ అంటాడు, అవతలకి పోతాడు, ఎవరిని పట్టించుకోడు, శిష్యులను పరామర్శ చేయడు అని ఏదో అనుకుంటారు. సరే, అందరినీ పరామర్శ చేసి పలకరించి పేరు పేరున మీ మేనత్త కొడుకు ఎలా ఉన్నాడు, మీ బావమరిది ఎలా ఉన్నాడు అన్నీ తెలుసుకుంటే అమ్మో ఈ స్వామీజీ ఎంత గొప్పవాడో అనుకుంటారు. నెట్వర్కింగ్. మీ కొడుకు హన్ న్యూయార్క్లో ఉన్నాడు కదా, ఎప్పుడైనా వస్తూ ఉంటాడా, మీరు అక్కడికి వెళ్తూ ఉంటారా అని సమాచారం సేకరించి పెడితే ఎప్పుడైనా ఉపయోగపడకపోతుందా? అంటే నెట్వర్కింగ్. ఈ రకంగా మీరు ప్రతి సందర్భాన్ని మీ ఇమాజినేషన్ జోడించి చూడడం మానేయాలి. లౌకికం కావచ్చు, పౌరాణికం కావచ్చు, ప్రతిదానికి ఒక ఇమాజినేషన్ జోడిస్తూ ఉండడం. ఆంజనేయ టెంపుల్ ఉందనుకోండి, ఇది వీరాంజనేయ, మరి అది అది అభయాంజనేయ. కాబట్టి ఆంజనేయుడు వేరు, ఈ ఆంజనేయుడు వేరు, ఈ రెండు ఒకటే కదండి. ఒకటే ఎలా అవుతుందండి? మీరు పండితులు ఏమి అలా మాట్లాడతారు ఏమిటండి? ఇది వీరాంజనేయను అది అభయాంజనేయ ఒకటే ఎలా అవుతుందంటాడు ఆయన. ఆయన హర్ట్ అయిపోతాడు. ఏమిటండి వీడి, ఈయన ఏదో మహామహోపాధ్యాయు అన్నారు, పైగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఏమిటని ఆయన కంగారు పడిపోతాడు. వీరాంజనేయ, అభయాంజనేయ, ప్రసన్నాంజనేయ, ఈ రెండు కాకుండా మూడు ఒకటి. ఈ రకంగా మీరు ఆంజనేయ అనేదే నామరూపాలు, దాని మీద ఇంకో 60 నామరూపాలు జోడించి పెడితే మీకు ఎప్పటికీ గట్టెక్కాను. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే, కెన్ యూ సీ వితౌట్ ఇమాజినేషన్? మనిషిని ఇమాజినేషన్ లేకుండా చూడగలరా? మనిషి కనపడతాడు, హీఈస్ ఏ జిజ్ఞాసు, హీ వాంటెడ్ టు లిజన్ టు ది క్లాస్, ఇనఫ్. ఇంకా యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ మోర్. ఏదైనా ప్రాక్టికల్ సెన్స్లో ఏదైనా అవసరమైతే మీరు అడగచ్చు, ఆయన చెప్పవచ్చు, తప్పే మీ కాదు. బట్ మీ ఫోకస్ ఇట్ బిగిన్స్ దేర్ అండ్ ఎండ్స్ దేర్. కెన్ యూ సీ వితౌట్ ఇమాజినేషన్? నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నది అనే మాటే ఇమాజినేషను, నది అనేదే ఇమాజినేషను. దాని మీద ఇంకో 60 ఇమాజినేషన్స్ మీరు పెడితే అంతకంతకి నామరూపాల బురదలోకి, ఊబిలోకి మీరు వెళ్ళిపోతారు తప్ప. ఇది గోదావరి అంటాడు, అది నది అంటే సరిపడుతుంది, నది అంటే అదే నామరూపం, దానికి గోదావరి అంటాడు. ఇంకొంచెం దూరం లేక శబరి అంటాడు, దానికి ఇంకో పేరు పెడతాడు. గోదావరి శబరి కలుసుకున్నాయంటాడు. అది ఏదో ఫిజికల్గా కలుసుకోవడం కాకుండా అప్పుడెప్పుడో ఋషి శాపం ఇచ్చాడు కాబట్టి కలుసుకున్నాయంటాడు. ఏదేదో చెప్తాడు. ఋషి శాపం ఇవ్వడం ఏంటండి? తస్సదియా ఇక్కడ ఈ నది అవేది, ప్రతిదానికి ఋషి శాపమే. ఇలాగా అత్యంత జటిలమైనటువంటి నామరూప ప్రపంచాన్ని మీరు తయారు చేసి పెట్టుకుని ఆ నూడిల్స్లో వచ్చి, నూడిల్స్ ఉంటే చూడండి, ఆ నూడిల్స్ తోటి కుస్తీ పడుతూ ఉండడమే తప్ప దాని నుంచి బయటపడి పనే ఉండదు అసలు. మీరు అలా కాదు, యు లుక్ ఎట్ ఎనీథింగ్,
people are things without imagination. Can you do that? Look without distortion. Look without distortion. That's all. మీరు ప్రతిదానికి నామరూపాలని ఆపాదించుకుంటూ పోవడం అనే అలవాటుని మానివేయండి. యూ స్టాప్ దాట్. ప్రతిదానికి అలా నామరూపాలను ఆపాదించుకుంటూ వెళ్ళడం అనవసరం. ఇప్పుడు మీరు కారులో వెళ్తూ ఉంటారు, అందమైన ప్రకృతిని దర్శిస్తూ వెళ్ళిపోండి అంతే. ఏమంటే ఈ డిస్ట్రిక్ట్ ఏమిటండి, ఆ డిస్ట్రిక్ట్ ఏమిటండి, ఈ ఊరు ఏమిటండి, ఆ ఊరు ఏమిటండి, ఇక్కడ ఈ కొండ ఏమిటి, ఆ నది ఏమిటి, ఈ కోన ఏమిటి అని అన్ని పేర్లు తెలుసుకుని ఏం చేస్తారు? అవన్నీ నామరూపాలను అలా అంద మొత్తం ప్రకృతి, ప్రకృతి యందు పరమేశ్వరుని యొక్క విభూతి సరిపడింది. అలాగ నామరూపాలు పెట్టుకుంటూ పోతే దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. కాబట్టి మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు కొండ ఉంది, కొండ మీరు చెప్పండి, ఆ కొండకి మీరు నారాయణాద్రి అని పేరు పెట్టారు. అది నారాయణాద్ర లేకపోతే ఎస్సెన్షియల్లీ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్ ఎంటిటీయా? అది మీరు చెప్పండి. ఎస్సెన్షియల్లీ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్ ఎంటిటీ కాదది నారాయణాద్రి అనే పేరు మీరు పెట్టిన పేరు కాదది. ఇట్ ఈజ్ ఎస్సెన్షియల్లీ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్ ఎంటిటీ. ఓ మనిషి వచ్చాడు అనుకోండి, వచ్చిన వెంటనే అతడు ఒక ఎస్సెన్షియల్లీ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్ లివింగ్ ఎంటిటీ అవునా కదా? వాడి చుట్టూ మీరు ఎన్ని నామరూపాలని జత చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి మీరు ఏదైతే స్వరూపమునందు నామరూపములు లేనిదో దానికి నామరూపాలని అంటగట్టడం మానేయండి. మీరు ఏదైనా ఒక పేరు పెట్టి ఒక వస్తువుని చూసి పేరు పెట్టారు అంటే మీరు ఆబ్జెక్టివిటీ నుంచి దూరమై సబ్జెక్టివిటీలో పడిపోయినారు అని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు ఏది చూస్తారో అది మీ మైండ్లో ఉన్నది. పాము చూశారు, పాము మీ మైండ్లో ఉందా? అక్కడ ఉందా? మైండ్లో ఉంది. మీరు మూడవ శేషాద్రిని చూశారు, ఏదో దృష్టాంతం చెప్తున్నా, మీరు మరోలా అనుకోకండి. మూడవ శేషాద్రిని చూశారు, ఈ మూడవ మీ మైండ్లో ఉందా? అక్కడ ఉందా? అది మూడోది. అది మూడోది మీ మైండ్లో ఉన్నదా? అక్కడ ఉందా? ఇప్పుడు మీరు నువ్వు రెండో వాడివా? నా మైండ్లో ఉన్నమాట లేకపోతే ఆయనలో ఉందా? సెకండ్ అని నెత్తి మీద రెండోనే ఇంకా మైండ్లో ఉంది. శేష అనేది మీ మైండ్లో ఉందా? అక్కడ ఉందా? అల్టిమేట్గా అద్రి అనేది కూడా మీ మైండ్లో ఉన్నది. అక్కడ ఉన్నది ఒక ఎంటిటీ, ఎస్సెన్షియల్లీ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్ ఎంటిటీ. కాబట్టి ఏది మీరు చూస్తున్నారో, ఏది వింటున్నారో, ఇదంతా కూడా మైండ్లోనే ఉన్నది. వాస్తవంలో అక్కడ తత్వము మాత్రమే కలదు, అది ఏ బ్రహ్మ. మీరు ఏం విన్నారు? నేను శబ్దమును విన్నాను. మీరు విన్న శబ్దము మీకు తెలుసా? శబ్దం బయట ఉండదు. శబ్దము ఇయర్ సెన్సేషన్కి శబ్దం అని పేరు తప్ప బయట శబ్దం ఉండదు. అంచేతనే మీకు చిలక రామా రామా అందనుకోండి, అది రామా అంటే విని, ఇది రామా అంటోందిరా అని చెప్పే మనిషి ఉన్నప్పుడే అది రామా రామా అంటుంది. అదర్వైజ్ అది రామా రామా అంటనే లేదు. అది ఏదంటుందో అది అంటుంది. కాబట్టి ఎవ్రీ సౌండ్ దట్ యు లిజన్ ఈజ్ సబ్జెక్టివ్, ఎవ్రీ షేప్ దట్ యు సీ ఈజ్ సబ్జెక్టివ్. ఈ విధంగా ఇదంతా నామరూపాత్మకంగా దర్శించటానికి మీరు అలవాటు పడిపోయి, అలా అలవాటు పడి మీకు ఏమైపోయిందంటే నామరూపములకేను ఎస్సెన్షియల్ రియాలిటీకి తత్వానికి తేడా తెలియకుండా అయిపోయింది. కాబట్టి ఆ విధంగా
మీరు ఎప్పుడైతే నామరూపాలని పూర్తిగా తిరస్కరిస్తారో అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, మీకు ఒక ఫ్రీడమ్ వచ్చేస్తుంది. దేని నుంచి ఫ్రీడమ్ వస్తుందో తెలుసిన, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. భయం ఉండదు, ఇంకా భయాలు ఉండవు. భూతములు ప్రేతములు పిశాచములు అనేవి ఏవీ లేవు అన్నవాడికి భూత ప్రేత పిశాచ భయం ఏముంటుందండి? నాయం హంతి నహన్యతే అన్నవాడిని మీరు కత్తి చూపించి భయపెడతారా? గన్ను చూపించి భయపెడతారా? నాయం హంతి నహన్యతే అన్నవాడిని గన్ను చూపించి మీరు సోల్జర్నే భయపెట్టలేరు. మన వీర సైనికులు గన్నుకి వాళ్ళే భయపడరు. నామరూపములకు అతీతమైన ఆత్మస్వరూప నిష్ట గలవాడు భయపడే ప్రసక్తే లేదు అసలు. కాబట్టి ఎప్పుడైతే నామరూపములకు అతీతంగా మీరు ఆ చేతనను నిర్మాణం చేసుకుంటారో అప్పుడు ఆ చేతన యందు భయం అనేది లేకుండా పోతుంది. కామనలు ఉండవు, కామనలు ఉండవు, భయములు ఉండవు. అంచేతనే డిజైర్లెస్నెస్ అండ్ ఫియర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ అన్నారు. ఎందుకంటే ఆ చేతనలో కామనలు భయములు లేవంటే అర్థం ఏంటో తెలుసిన, నామరూపములు లేవు అని అర్థం. ఎందుకంటే సకల కామనలు సకల భయములు నామరూపముల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ చేతనలో నామరూపములు లేవో మరి ఆ చేతన యందు అనుభవానికి వచ్చేటువంటి ఏ సత్ గలదో, నామరూపములకు అతీతమైన సత్, అది ఏ బ్రహ్మ. అండ్ ఆ బ్రహ్మ ఈ చైతన్యము కంటే భిన్నము కానే కాదు. అయమాత్మ బ్రహ్మ. పదచ్ఛేదం చెప్పేసినామా? చెప్తాం. దృశ్యమానస్య సర్వస్య జగత తత్వం ఈరియతే బ్రహ్మశబ్దేన తత్ బ్రహ్మ స్వప్రకాశాత్మరూపకం. దృశ్యమానస్య కనబడుచున్న సర్వస్య సకలమైన జగత నామరూపాత్మక జగత్తు యొక్క తత్వం నామరూపములకతీతమైన వాస్తవ స్వరూపము బ్రహ్మశబ్దేన బ్రహ్మ అనే పదము చే ఈరియతే చెప్పబడుచున్నది. తత్ ఆ బ్రహ్మ బ్రహ్మ స్వప్రకాశాత్మరూపకం. స్వప్రకాశ స్వయముగా ప్రకాశించే ఆత్మ ఆత్మచైతన్యమే రూపకం స్వరూపముగా గలది. అంటే అయమాత్మ బ్రహ్మ. నిన్న అంతకుముందు క్లాస్లో అయమాత్మ చెప్పుకున్నాము, ఇప్పుడు బ్రహ్మ చెప్పినాము. దృశ్యమానస్య సర్వస్య జగతస్తత్వమీర్యతే బ్రహ్మశబ్దేన తద్బ్రహ్మ స్వప్రకాశాత్మరూపకం. ఈ మొత్తం విషయాన్నంతని కూడా సంగ్రహంగా చెప్పాలంటే, జగత్తుని ఫ్రాగ్మెంటరీగా ఖండితముగా చూడడం అజ్ఞాని యొక్క లక్షణం. జగత్తుని ఖండితముగా చూస్తాడు. ఖండితముగా చూడడం అంటే, ఇంతకుముందు చెప్పినట్టు ఉన్నాను, నేను బ్రాహ్మణుడను అని ఎప్పుడైతే అనుకుంటాడో వాడికి జగత్తు ఖండితముగా కనపడుతుందా అఖండంగా కనపడుతుందా? ఖండితమై కనపడుతుందా. నేను ఫ్యామిలీ మ్యాన్ అని అనుకున్నాడను, బీ ఎ ఫ్యామిలీ మ్యాన్, యు నీడ్ నాట్ బీ ఎనీథింగ్ అదర్ దాన్ దాట్, బట్ ఐఎమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్ అనేటువంటి ఆ ఆవేశం, ఆ వాసన గట్టిగా పట్టేసిందనుకోండి, గట్టిగా పట్టేసిందనుకోండి, పట్టేస్తే వాడికి జగత్తు ఎలా కనపడుతుంది? ఖండితముగా ఫ్రాగ్మెంటరీగా కనపడుతుంది. కాబట్టి అల్టిమేట్గా మన జీవితాలు ఎలా ఉంటాయో చూడండి. ఐఎమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్ అన్నాడు అన్నప్పుడు వీడు ఎవడు? వీడు, వీడి భార్య, తల్లి, తండ్రి, ఓ బావమరుదు కూడా ఒకడు ఉంటాడు, ముగ్గురు పిల్లలు, దీన్నంతని పట్టుకుని ఐఎమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్ అన్నాడు. ఐఎమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్, ఐఎమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్ అంటూ ఉండగానే తల్లి పోయింది, తండ్రి పోయాడు,
బావమరిది ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. కొడుకు కూతురునేమో పెళ్లి వాళ్ళేమో చదువులు చదువుకుని వెళ్ళిపోయి మా పెళ్ళిళ్ళు మేము చేసుకుంటాం నీకు అనవసరం అనే స్థితికి చేరుకున్నారు వాళ్ళు. ఇంకా వీడు ఫ్యామిలీ అంటే ఎవరు మిగిలేరు వీడికి? వీడు తిట్టినా కొట్టినా వీడిని పట్టుకు వెళ్ళాడే భార్య మిగిలింది. ఆవిడ ఫ్యామిలీ ఫ్యామిలీ అనుకుంటూ ఉంటాడు. అర్ధరాత్రి ఒంటికంటే కడుపు మంట కడుపులో నొప్పి వచ్చి తెలివి వస్తుంది. అప్పుడు ఆవిడేమో గుర్రు పెట్టిన నిద్రపోతూ ఉంటుంది. ఇప్పుడు వీడు ఫ్యామిలీ మ్యాన్నా ఒంటరియా? కాబట్టి ఊరికే ఫ్యామిలీ మ్యాన్ అని ఒక సిండ్రోమ్లో పడి గిలగిల్లాడడం తెలివితేటలు అనిపించుకోదు. ఇంట్లో ఈ మహాభాగ్యం కోసం ఫ్రాగ్మెంటరీగా ఆలోచించక్కర్లా. సపోజ్ మీరు సర్వాత్మభావంతో ఆలోచించారనుకోండి, తల్లి పోయేదాన్ని తల్లి వెళ్తుంది, తండ్రి పోయేవాడు పోతాడు, బావమరిది ఉద్యోగానికి పోతాడు, అన్నీ ఇలాగే అవుతాయి. ఇంకో రకంగా ఏమీ అవ్వవు, ఇప్పుడైనట్టే అవుతాయి. అప్పుడు రాత్రి 1 గంటకు లేచి తెలివి వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మనం బెంగపెట్టుకునేది కంగారు పడేది ఏమీ ఉండదు. అది తేడా. కాబట్టి వేదాంతం అనేది మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడానికి పూనుకున్నటువంటిది అని మీరు అనుకోవద్దు. దాన్ని ఆ రకంగా ఇంటర్ప్రెట్ చేసుకోవద్దు కూడా, అదొక తప్పు. కొంతమంది అలా ఇంటర్ప్రెట్ చేసి పెడతారు దాన్ని. మీ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ సంసారము, ఇంటిగ్రేటెడ్ థింకింగ్ ఆత్మజ్ఞానము, అంతే. నథింగ్ మోర్ దాన్ దాట్. దృశ్యమానస్య సర్వస్య జగతస్తత్వమీర్యతే బ్రహ్మశబ్దేన తద్బ్రహ్మ స్వప్రకాశాత్మరూపకం ఇతి శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య విద్యారణ్యమునివర్యకృత పంచదశ్యాం మహావాక్య వివేక సమాప్తః. అదే దీనికి రామకృష్ణ అనే పేరు గల విద్వాంసుడు వ్యాఖ్యానం రాశాడు. నేను పెద్ద చూడలేదు ఆ వ్యాఖ్యానం, దాంట్లో పెద్ద వివరం ఏం లేదు, అవసరం లేదు, ఇదే సరిపడుతుంది. ఆయన గురించి చెప్పాలంటే ఇలా చెప్పారు, ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ భారతీతీర్థ విద్యారణ్యమునివర్య కింకరేణ. అంటే ఆయన విద్యారణ్యస్వామి శిష్యుడు అనమాట. ఆ తరువాతి కాలంలో వచ్చినవాడు, ఆయన దగ్గర ఏదో కొంత శుశ్రూష చేసుకుంటాడు విద్యారణ్యస్వామి శిష్యుడు. శ్రీరామకృష్ణాఖ్య విదూష విరచిత మహావాక్య వివేక దీపికా సమాప్త. అంటే విద్యారణ్యస్వామి మరీ ప్రాచీనుడేం కాదు ఆయన. ఆయన 12వ శతాబ్దంలో హంపి విజయనగరానికి దగ్గరలో శృంగేరి దగ్గర ఉండేవాడు ఆయన. ఆయన మంచి విద్వాంసుడు. ఆయన దగ్గర శిష్యుల్లో ఒకడు రామకృష్ణ అనే ఒక గృహస్థ అయి ఉంటాడు. ఆయన వ్రాసిన వ్యాఖ్య ఇది, మంచి వ్యాఖ్య. అది కూడా పూర్తయింది. అక్కడికి మహావాక్య వివేక ప్రకరణం పూర్తయింది. 6వ చిత్రదీప ప్రకరణం, ఇంకా చిత్రదీపము అనే ప్రకరణం. చిత్రదీపం అంటే చిత్రము అంటే క్యాన్వాస్ పెయింటింగ్. పూర్వం ఉండేవి కదండి క్యాన్వాస్ మీద పెయింటింగ్, లేకపోతే గోడ మీద పెయింటింగ్. గోడ వద్దు, క్యాన్వాసే, ఆయన వస్త్రము అవన్నీ చెప్తాడు. ఆ పెయింటింగ్ చూసి ఎంజాయ్ చేయాలంటే దీపం ఒకటి ఉండద్దా? దీపం ఉండాలి. ఇది కథ. దీపం ఉంటే ఆ క్యాన్వాసు పెయింటింగు దాంట్లో అందం రంగులు గొప్పగా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది. దీపం ఉండాలి. మ్యూజియంలో పెయింటింగులు చూసి సంతోషిస్తుండగా కరెంటు పోయిందనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు మ్యూజియం కట్టేసామో అందరూ ఈ ఎగ్జిట్ దగ్గరికి రండి అని వాడు అనౌన్స్మెంట్ ఇస్తాడు. అందరినీ ఎగ్జిట్ దగ్గర నుంచి బయటికి పంపించేస్తాడు. ఎందుకంటే దీపం లేకపోతే ఈ క్యాన్వాసులు ఈ పెయింటింగ్లు వీటిని ఎలా ఎవరు చూస్తారు, ఎలా చూస్తారు, వాటికి అసలు ఏ విలువ ఉండదు. చీకట్లో ఉన్న పెయింటింగ్కి విలువే ఉంటుందండి, వెలుతురులో ఉన్న పెయింటింగ్కే విలువ ఉంటుంది. కాబట్టి పెయింటింగ్కి శోభ చేకూర్చేది దీపము. అంటే ఆయన అభిప్రాయం ఏమిటంటే, బహుశా నేను ఊరికే ఊహించి చెప్తున్నా, మనస్సే క్యాన్వాస్,
మనస్సు మీద అలా నిరంతరంగా వస్తూ ఉండేటువంటి కొత్త కొత్త రూపములు శబ్దములు ఇవన్నీ చిత్రము. కాబట్టి జగత్ అనేది మనస్సు అనే క్యాన్వాస్ మీద ఉండే రంగురంగుల రంగురంగులు అంటే శబ్దస్పర్శ రూపరస జ్ఞానము అనే అన్ని ఐదు రకముల జ్ఞానముల సమాహార రూపమైన ఒక చిత్రము. ఈ జగత్ అనేటువంటి చిత్రమును మనస్సు అనే క్యాన్వాస్ మీద ప్రకాశింపజేసే దీపమే ఆత్మ చైతన్యము. అలాంటిది ఏదో ఉండి ఉంటుంది ఆయన భావన, అలాంటిది ఏదో ఉండి ఉంటుంది. నాకు అవన్నీ గుర్తా, నేను రోజు పంచదశ చదువుకుంటూ కూర్చుంటానా ఏమి, ఎప్పుడో అది కావాల్సి వచ్చినప్పుడు తీస్తాను తప్ప. కాబట్టి అటువంటి భావంతో ఆయన ఏదో మంచి మంచి విషయాలని చెప్తారు. విద్యారణ్యస్వామి ఏది చెప్పినా బుద్ధికి బాగా వచ్చేట్లాగా స్పష్టంగా చెప్తారు ఆయన. కాబట్టి ఒక శ్లోకము అనేసి ఈరోజుకి ముగిద్దాము. యథాచిత్రపటే దృష్టం అవస్థానాంచతుష్టయం పరమాత్మని విజ్ఞేయం తథావస్థాచతుష్టయం. నేను సంగ్రహంలోనే చెప్తాను మీకు మొత్తం అంతా చెప్పడం ఎందుకు, మనం సంగ్రహాన్ని తీసుకున్నాం కదా. మొత్తం అంతా అంటే 200 పైచర్లు శ్లోకాలు ఉన్నాయి, కానీ సంగ్రహంలో 70-80 శ్లోకాలకి వస్తుంది. కాబట్టి మీరు సంగ్రహం పుస్తకాన్ని దగ్గర పెట్టుకోండి. ఒకవేళ సంగ్రహం పుస్తకం లేకపోతే ఒరిజినల్ పుస్తకంలో టిక్లు పెట్టుకోండి. ఐ విల్ ఫాలో సంగ్రహ. ఓం పూర్ణమదః పూర్ణమిదం